మనమే కేసు గెలుస్తాం కదా. ఈ లాయర్ విడాకుల కేసులో 7 ఆకులు ఎక్కువే చదివాడు, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, ఓపీ నంబర్ 316 జానకి వర్సెస్ మదన్ డైవర్స్ కేస్ ఆల్రెడీ పోస్టెడ్ ఫర్ ట్రై యువర్ ఆనర్. ఐ ఆర్డర్ కాలింగ్ ది కన్సర్న్ పార్టీస్. జానకి జానకి జానకి. మదన్ మదన్ మదన్. యువర్ ఆనర్, టైం అయిపోతూనే ఉంది, మిస్టర్ మదన్ ఇంకా రాలేదు. ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ పాస్ ఓవర్ దిస్ కేస్. ఏమా మీ ఆయన, ఐ మీన్ మిస్టర్ మదన్ ఎక్కడ? అది తెలిస్తే నేనెందుకు కోర్టుకు వస్తాను? ఆయన గారు ఎక్కడ, ఎవరితో గంతులు వేస్తున్నాడు? కోర్టులో మంగళం పాడేస్తారు మాస్టర్. నువ్వేం ముహూర్తానికి ఎడుతున్నావా? కట్టిన దానికి కట్ చేయడానికే పెడుతున్నది. నేను కట్ చేస్తానంట లేదండి, వాళ్ళ నాన్న మాటలు విని తనే కట్ చేసుకోవాలని కోర్టుకు ఎక్కింది. పెళ్ళంతో పాటు కన్ను కూతురు కూడా దూరం అవుతుందేమో మాస్టర్. అన్నా, క్లైమాక్స్ వచ్చింది కేసు. విడాకులు ఖాయం. యువర్ ఆనర్, ఇప్పటికే ఈ కేసు 4 సార్లు వాయిదా పడింది, కానీ మిస్టర్ మదన్ కోర్టుకు వచ్చేటట్లేరు. అందుకనే ఎక్స్పార్టీగా డిసైడ్ చేసి నా క్లయింట్ విడాకులు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. సారీ యువర్ ఆనర్, కొంచెం లేట్ అయింది. అక్కడికి వెళ్ళండి. ఎంతసేపటి నుంచో వేలం పడుతున్నారు మీ పేరుని. యాక్చువల్లీ నేను లేట్ గా రావడానికి కారణం ఏమిటంటే, పెద్ద కారణం విని విని చెవులు చిల్లు పడిపోయాయి. ఆడేది డాన్స్, చేసేదంతా న్యూసెన్స్. ఏమ్మా, ఆయన ఒక డాన్స్ అసిస్టెంట్ అని మీకు ఇంతకు ముందే తెలుసు కదా. డాన్స్ అసిస్టెంట్ కాదు, తై తక్కలాడు. నువ్వు రోజు పూజ చేస్తావే నటరాజ స్వామి, ఆయన కూడా తై తక్కలాడు. సరే సరే, సారీ యువర్ ఆనర్. ఏమ్మా, ఇదంతా తెలిసే కదా నువ్వు ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ప్రేమ? ప్రేమకు అసలు కళ్ళే లేవంటారు. నాకు కళ్ళు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ఈ ఒక్కసారి వద్దనుకుంటూ పోలా కావాలి. అయ్యో, అప్పుడు ఇప్పుడని దాటేస్తున్నావు, ఇంతకి పెళ్ళప్పుడు తొందరలో ఎప్పుడు విజిలేసిన తర్వాత విశ్వనాథ శాస్త్రిని మీట్ అని వెంటనే. మా నాన్న కొంప కొల్లేరైంది పో. ఏమంటే, మా నాన్న మన పెళ్లికి ససేవరా ఒప్పుకొని పొమ్మంటే మీ నాన్నగా ఖచ్చితంగా ఒప్పుకున్నట్టాడు. మరెందుకు అంటూ మాట్లాడటం? నీ భాషలో చెప్పాలంటే సంప్రదాయం, నా భాషలో చెప్పాలంటే సంస్కారం. కానీ నాకున్న సంస్కారం కూడా వీళ్ళ నాన్నకు లేదు. ఇవరా ఏం చేశారు? బెదవా కుంకా బయటకు పోరా.
అని మెడపట్టి గెంటేశారా ఏంటి? చచ్చా, విశ్వనాథ్ శాస్త్రి గారు అలా చేస్తారేమిటి? ఆయన స్టైలే వేరు. ఇప్పుడు తను తిట్టి చూపించిన ఇవే మాటల్ని సున్నితంగా చెప్పి పంపించారు. ఆయన మా ముత్తాత మహదేవ సోమయాజి, ఆయన మా తాత శంకరావధాని, ఈయన మా నాన్నగారు చంద్రశేఖర శాస్త్రి, నేను విశ్వనాథ శాస్త్రి. ఈ వరుసలో మదన్ వినడానికే కొంచెం అపస్వరంలో ఉంది కదా. కాస్త నా కోసం నవ్వుతూ తలాడించు. మా అమ్మాయి అడ్డల నుంచి తొంగి చూస్తుంది. నువ్వు ఎలాగో సినిమా వాడివి, కాస్త నటించవచ్చుగా. ఇంతవరకు మా అమ్మాయి ఏది కోరుకున్నా నేను కాదని లేదు, కానీ ఇప్పుడు అది నిన్ను కోరుకుంటుంది. అది నేను కాదంటే అదే అనుకో, అది నానోడితో చెప్తే బాగుండదు, అందుకని నువ్వే చెప్పు. కాఫీ వద్దాం. అది మా అమ్మాయి నీ మీద పెంచుకున్నది ఒట్టి ఇన్ఫాచ్యుయేషన్. అది పసిపిల్ల బొమ్మతో ఆడుకోవటం లాంటిది, కానీ బొమ్మలతో జీవితాంతం ఆడుకుంటావా చెప్పు. ఈ బాక్స్ నీకే, ఇందులో 2 లక్షల రూపాయలు ఉన్నాయి. అర్థమైందనుకుంటాను. సాధారణంగా మామగారు అల్లుడి కాళ్ళు కడిగి వరకట్నం ఇస్తారు. నేను అన్న విచిత్రమైన వాడు కదా, నేను ఇంటలేడుగా రాకుండా కట్ చేయడానికి నాకు క్షవర కట్నం ఇస్తున్నాడు. స్వరమో అపస్వరమో తేల్చుకో. సారీ, నువ్వు ఆ రూమ్లోకి రాలేదు కదా, నేను చెప్పేది అర్థం కాదులే. విశ్వనాథ శాస్త్ర, ఈ మదన ఎవరు కావాలో తెలుసుకో. ఏంటి మదన, పెళ్లి సీన్ రిహార్సలా? ఏయ్, ఇది నిజమైన పెళ్లిగా? ఈవిడ నా వైఫ్. ఓ సారీ. వీడి యాదగిరి. నమస్కారం అండి. షూటింగ్ అని పూలు తీసుకెళ్తున్నాను, అందుకే వేశాను. వస్తానండి. ఏమిటిది ముక్కు వాసన? కాగితం పువ్వు కానీ వాడదు. ఏమైంది? ఇంట్లో బుట్టలు బుట్టలుగా మల్లె పూలు. అవును, అయితే మా నాన్న జ్ఞాపకొచ్చారు. మీ నాన్న దలుచుకొని నా మీద. సరే అడగు, చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటా. కాటు కరిగిపోయిందా? లేదు లేదు. సరే సరే, కళ్ళు మూసుకుని దేవుని వేడుకో. ఏమని వేడుకునేది? జీవితాంతం మనిద్దరం కలిసే ఉండాలని. ఇది ఆయన ఏంటి అడిగేది? కలిసి బతకాల్సింది మనం కదా. సరే అక్కడ వేడుకో. సరే. దేవుడే లేడు. ఏంటి సడన్ గా నాస్తికులు అలా మాట్లాడుతున్నావు? అయ్యో, నిజంగా దేవుడే లేడు ఇక్కడ. ఎక్కడ? సుబ్బరాజు, వినాయకుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈయన వినాయకుడు కాదు, గణపత్. 7వ ఫ్లోర్ లో హిందీ పిక్చర్ షూటింగ్ జరుగుతుంది. ఎవరు దేవుడు? అదేం పేరేది? మారుతి డిస్కెట్టా బిస్కెట్టా ఆవిడది. మాధురు దీక్షితే, మారుతి అంబాసిడర్. ఏంటి ఇదేం గుడి మదన్? ఇది ఏవిఎం గుడి, మంచి గుడి. పాటలు పుట్టినిస్తాను. ఆత్రేయ వేటూరు అంతా పాటలు రాశారు, ఇక్కడ నేనే డాన్స్ చేశాను. డూప్ వినాయకుడు, కాగితం పూలు, ఇలా మా పెళ్లిలో ఏది నిజంగా జరగలేదు, అంత అబద్ధమే. అంటే మన సంసార జీవితం, మనకు పుట్టిన బిడ్డ, ఇవన్నీ అబద్ధాలా? ఏం పెద్ద సంసార జీవితం? ద హోల్ మ్యారేజ్ ఇస్ అ ఫార్స్. ఒక తైతక్కలోడు మాయలో పడి. హలో, ఆడే నేను తైతక్కలన్న అయితే వాగే నువ్వు వాగుడు కాయవా? ఇలా మాట్లాడే సార్, ఇలా మాట్లాడే. అనవసరంగా అన్నిటికీ ఆవేశపడి ప్రతి రోజు నా క్లయింట్ తో గొడవ పెట్టుకుని ఆమె మనసును కష్టపెట్టేవాడు. అది మాత్రం కాదు సార్, చిన్న చిన్న విషయాలకు ఆర్గ్యూ చేసి అనవసరంగా అన్నిటికీ రాద్ధాంతం చేసేవాడు. అబ్బా, ఏం రాద్ధాంతం చేసేవాడు నేను? లేదు, చేయలేదని చెప్పు. రక్తం కళ చూశాడు యువర్ ఆనర్. రక్తం కళ చూశాను? ఎవరు చెప్పారు? ఇంటి ఆయన. నేనే ఇంటి ఆయన, ఇంకెవరున్నారు? అయ్యో సరిగ్గా చెప్పండి. అదే మీ అద్దెంటి ఆయన. మదన, ఏదయ్యా బాడుగా? కొంచెం టైట్ గా ఉంది సార్. అవునబ్బా, నేను బాడీ అడిగితే నీకు టైట్ గా ఉండదు, కానీ పెళ్ళానికి మాత్రం కొత్త టీవీ కొనిచ్చినవే. టీవీనా? ఇప్పుడు దిగిన కొత్త టీవీ. జాగ్రత్త జాగ్రత్త, టేబుల్ మీద పెట్టండి. నానా, సెంటర్గా పెట్టండి, పక్కగా పెడితే పడిపోతుంది. కొత్త టీవీ జానీ. మెల్లగా మెల్లగా కొంచెం. చూసి పెట్టండి, 20,000 రూపాయలు. ఏంటి అసలు మనకి టీవీ అవసరమా అని? మనకు కాదు, పాపకి. పాప టీవీ చూస్తే చదువు పాడవుతుంది. భారత్ చదువు మీద ఇంత శ్రద్ధ కూడా ఉందా? తైతక్క చిక్కి చిక్కి అని అడల్ సినిమా డాన్స్ చూడడానికి కొనలేదు.
పిల్లల ప్రోగ్రామ్స్ ఎన్నెన్నో వస్తున్నాయి, యూజీసీ ప్రోగ్రామ్ అది ఇది అని. అది కాకుండా పక్క వాళ్ళ టీవీ తొంగి తొంగి చూడటానికి నాకే సిగ్గా ఉంది. ఎక్కడ పెట్టమంటారు? నా తల మీద ఏమయ్యా పైన పెట్టి అది కూడా అడగాల? పొగరా. ఎవరికి? నేను భారతిని అన్నాను. భారతి ఆడుకోపో. నా సంపాదనకి ఇదంతా ఆడంబరం అనిపించలేదా? వాళ్ళంతా ఇన్స్టాల్మెంట్ లో చూస్తున్నారు. ఏమిటి ఇన్స్టాల్మెంట్ లో చూస్తున్నారా? అయ్యో జోక్ కాదు, నేను ఇన్స్టాల్మెంట్ లో టీవీ కొన్నానంటున్నాను. నా సంపాదన ఇన్స్టాల్మెంట్ లో వస్తుంది. నేను ఏమైనా ఆడంబరంగా ఫ్రిడ్జ్ అడిగానా, లేక మా నాన్న ఇంట్లో ఉన్నట్టు ఏసీ అడిగానా? ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. కానీ నువ్వు ఎన్నో ఏళ్ళుగా కొంచెం కూడా మారలేదు, అదే ప్రాబ్లం. ఎవరైనా వాళ్ళ మొగుళ్ళు మారకుండా ఉన్నారని సంతోషపడతారు, నీకు అదే ప్రాబ్లంగా ఉందా? అవును నాకు అదే ప్రాబ్లం. వాళ్ళంతా చూస్తూ అందరినీ బాగా చూడండి, ఊరందరిది ఒక దారి, ఉలిపిగడ్డది ఒక దారి అని నువ్వు మాత్రం మారు. ఇదిగో చూడు, నువ్వు ఆడించినట్టల్లా దయతకలాడు నా వల్ల కాదు. ఎందుకు ఇలా సంబంధం లేకుండా మాట్లాడుతూ టీవీయే కదా ఉంచుకో. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ప్రాబ్లం టీవీ కాదు, నువ్వే. అమ్మా ఏమిటయ్యా, టీవీ కరెక్ట్ గా ఉందా లేదా చూస్తారా? రేయ్ ఆంజేరా. ఎంతో కొంత సాంప్రదాయానికి కొంచెం దూరంగా వెళుతున్నారు అనిపించినా 30 సంవత్సరాల పాటు చాలా ఆనందంగా జీవిక సాగిస్తున్న భార్యాభర్తలుగా మీరు ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు? టీవీ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి ఉంచడానికి అయితే కొనకుండా ఉంటే సరిపోయేది. జోక్ ఇలా చూడు, నేను ఇరుకు కొంపలో క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ట్రంక్ రోడ్ లో బీడి కొట్టి పెట్టుకున్న భీమి కూడా నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు తెలుసా? వాడు స్మగ్లర్. నువ్వు ఊరుకో, నేను ఈ కొండలో నీళ్లు తాగి పక్కింట్లో ఓసీ టీవీ చూడడం భరించలేకపోతున్నాను. తెలుసు నువ్వేమంటావనేది నాకు తెలుసు. టీవీ భారత్ కోసమే కొన్నావు, కన్న తల్లి నేను కాస్త చూడకూడదా? ఏంటబ్బాయ్ ఇన్స్టాలేషన్ చార్జెస్? అమ్మా ఇందా 50 రూపాయలమ్మా, మిగిలింది నువ్వే ఉంచుకోవయ్యా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. తెలుసు నువ్వేమంటావో తెలుసు, 50 రూపాయలు ఎక్కువ నా సంపాదనకి. భారతి మీ నాన్న ఎక్కడే? భారతి ఉండు ఉండు, సొద పెట్టకు, దారం వదులు దారం. ఏది నాతో పూర్తిగా మాట్లాడవా? మధ్యలో వచ్చేసావే, నేను పిచ్చిదల్లా ఒక్కదాన అవుతున్నాను అక్కడ. అయ్యయ్యో అదెందుకు సగంలో వదిలేసావు? వాగేదేదో పూర్తిగా వాగి రావచ్చు కదా. నీ కొంచెం కూడా సిగ్గుసరం లేదా? నేను మగాణ్ణి, నాకు సిగ్గెందుకు, కానీ పరువు ఉంది, అందుకనే టీవీ వాళ్ళ ముందు తగ్గు పెట్టుకోకుండా ఇటు వచ్చేసా. వెరీ గుడ్. నేను గాలి పట్టని అన్నానమ్మా. హలో హలో, అయితే నాకు సిగ్గుసరం లేవంటావా? అయ్యో నేను అలానే తల్లి, నాకు ఈ కొంపలు కొంచెం కూడా మర్యాద లేదు. కొంపలో కాదు బుజ్జి, ఇంట్లో. సార్ నాకు తెలిసిన తెలుగు అంతేనండి. వదిలేద్దు నొక్కు. ఏమిటి నొక్కు తొక్కు అని? నువ్వు చెడిని చాలదని చదువుకునే పిల్లని కావాలని లే చెడగొడుతున్నావా? నా కూతురు చాలా గట్టిది, చదవకుండానే పాస్ అవుతుంది ఫస్ట్ క్లాస్ లో. సూపర్. ఏమిటి సూపర్? పటం. నా లైఫ్ ఏ నీకు జోక్ అయిపోయింది కదా, పటం అంటే పటం. దారం తిరుగుతుంది కోసుకుంటుంది అసలు. ఏ అమ్మ చేయి దిగితే నవ్వుతా ఏంటి? రేఖ ఎంత పెద్దదిగా ఉందో జర్రిపోతుల. ఇలాగే యువర్ ఆనర్ ఆగస్ట్ 26న ఇంకోసారి రక్తం చిందించాడు. అది పెన్సిల్ చెక్కుతూ తెగిందండి. యువర్ ఆనర్ నాకు తెలియక అడుగుతాను, నా భార్య జానక లేక ఇతన పక్కనే ఉండి చూసినట్టు చెప్తున్నాడు. వాళ్ళ ఆయన ఉద్దేశం అది కూడా ఏ పర్వాలేదు యువర్ ఆనర్. సరే పర్వాలేదు. ఏ తండ్రి చేని నిర్వాకాన్ని మిస్టర్ మదన్ చేశాడు. తన స్వార్థం కోసం కన్ను కూతురు చేత కలాడించాడు. రాను డైరెక్టర్ అంటే స్టార్ట్ చెప్పి అవయ్యాడు, ఎప్పుడు ఎవరు వస్తారో కట్ చెప్తారో తెలియదు. ఏమయ్యో నా సంగతి ఎందుకు అనుకో. సారీ సార్, అది నా గొడవ. నా కూతురు ఏం చేస్తున్నావు? నా కూడా కూతురి. సారీ మాస్టర్, డాన్స్ చేస్తున్నాను. నువ్వు తైతకలు ఆడుతుంది చాలేదని నా కూతురు తైతకలు ఆడిస్తున్నావా? తైతకలు గీతకలు అనుకో, బాధపడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కళాకారులు. అవును, ఈ డబ్బా డాన్స్ పేరు కళ గోళ. యూనియన్ గొడవ మళ్ళా స్ట్రైక్ అయ్యిందయ్యా? నా భార్య అండి. నమస్కారం అమ్మా. ఈయన డైరెక్టర్. నమస్కారం. పెద్ద డైరెక్టర్. ఏమిటి పెద్ద డైరెక్టర్? అశోక్ లేలా టీవీఎస్ డైరెక్టరా? ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా డైరెక్టర్ కదా. మదన్ ఇదేదో పర్సనల్ ఎవరం అనుకుంటా, మాట్లాడరా ఆ పక్కన ఉంటా. సార్ ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావు? నువ్వు బిడ్డనే పారేస్తున్నావుగా మాస్టర్.
ఇది మీ అసిస్టెంట్ ఎవ్వారం, మీరే సాల్వ్ చేసుకోండి. పిల్ల కంటిన్యూటీ మర్చిపోవద్దు. అయ్యయ్యో, విశ్వనాథ్ శాస్త్రి గారు మనవరాలు ఎవరైతే తీసుకురమ్మంది, నేను మీ అమ్మాయిని కదా తీసుకురమ్మన్నాను. ఇది నా కూతురు, ఏ కన్ఫ్యూజన్ లేదు మాస్టర్. విశ్వనాథ్ శాస్త్రి గారి కూతురు నేను పెళ్లి చేసుకోవడం వల్ల నా కూతురు విశ్వనాథ్ శాస్త్రి గారి మనవరాలు. విశ్వనాథ్ శాస్త్రి గారి మనవరాలికి అమ్మ, సారీ మాస్టర్, నా భార్య. అయ్యో, నేను సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనవండి, నేను ఆడటం లేదు. ఆడుతున్నారు మాస్టర్. అమ్మా, ఇలా వెళ్ళింది మాస్టర్. అయ్యో పాప కంటిన్యూటీ అమ్మా. కాలాలు కట్టేయకపోతే పాప కింద పడిపోతుందమ్మా. అయ్యో, ఇలా కట్టేయడానికి నా కూతురే దొరికిందా? ఇంకా దీంతో ఏమేమి కమిట్ అయ్యో? చేతులారా పిల్ల చదువు నాశనం చేస్తావా? ఈ రోజు ఆదివారం స్కూల్ సెలవు. కాస్త విను, డాన్స్ చేస్తే 5,000 ఇస్తారు. అది స్కూల్లో ఇచ్చిన స్కాలర్షిప్ అనుకోవచ్చు కదా. ఓహో, ఇప్పటి నుంచి ఆడపిల్లకి సంపాదించడం నేర్పిస్తున్నావా? ఇలా సంపాదించే వాళ్ళని ఏమంటారో తెలుసా నీకు? నువ్వు స్టూడియోలో నలుగురు ముందు మీ ఆవిడ్ని కొట్టావా? అది యువరానర్. కొట్టలేదంటావా? నలుగురు ముందు కాదు యువరానర్, 400 మంది ఉన్నారు. కానీ దానికి కారణం ఏమిటి, ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో అన్నది మీరు. అదంతా అనవసరం. నువ్వు అమ్మాయిని కొట్టావా లేదా? అయ్యో యువరానర్, ఎంతో మంది ఫ్రెండ్స్ కొట్టుకుంటున్నారు, ఎంతో మంది భార్యాభర్తలు దెబ్బలాడుతున్నారు. కోర్టుకు రాలేదు కానీ మీరు వచ్చారుగా. సే ఎస్ సర్ నో. ఎస్ ఎస్. ఓకే. ఏంటి ఓకే? ఎస్ అని చెప్పావుగా. అది నో ఎస్ యువరానర్. కొట్టావా లేదా? అవును. అవునంటే ఎస్ కదా. ఎస్, దట్స్ ఆల్ అన్నా. ఒప్పుకున్నాడు. అదే ఒప్పు ఒప్పుకున్నాడు. అమ్మ చూడు, ఐ హియర్ బై గ్రాండ్ డివోర్స్ టు జానకి అండ్ మదర్. మీరిద్దరూ ఇకపై చట్టం ప్రకారం భార్యాభర్తలు కాదు. దేవన మీటింగ్. ఐ ఆర్డర్ ది కస్టడీ ఆఫ్ ది చైల్డ్ భారతి విత్ ది మదర్ జానకి. నో నో యువర్ ఆనర్, కావలిస్తే నా కూతురు అడగండి, అది ఏ పరిస్థితుల్లోనూ నాతోనే ఉంటానంటుంది భారతి. మిస్టర్ మదన్, 14 ఏళ్ల తర్వాతనే ఏ పిల్లలైనా తెలివైన నిర్ణయం తీసుకోగలరు. అలాగని గ్యారంటీ లేదు యువర్ ఆనర్. చూడండి, 14 ఏళ్లు దాటి 10 ఏళ్ళు అయింది, ఇవిడిది తెలివైన నిర్ణయమా? మిస్టర్ మదన్, వితండవాదం చెయ్యకు, దిస్ ఈజ్ లా. చట్ట ప్రకారం చూస్తే నీ కూతురు అమ్మతోనే ఉండాలి. అదీగాక జానకి స్థితిగతుల్ని బట్టి చూస్తే అమ్మాయి అక్కడే లక్షణంగా పెరుగుతుంది. చూడొచ్చు, వారానికి ఒకసారి. ఏమ్మా, నీకు శుక్రవారం ఓకేగా? శుక్రవారం ఓకే, ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో కలుసుకోవచ్చు. అయ్యా, వెళ్లే ముందు వాళ్ళిద్దరి చేత విడివిడిగా సంతకాలు చేయించు. ఏమా జానకి, నీకు సంతోషంగా? హౌ అబౌట్ యు మిస్టర్ మదన్? అనురాగం అందించి అందాల ఆకలపి రైలెక్కిపోయింది. కళ్ళతోటి కమ్మనైనా పాటే నాకు ఇచ్చేది. ఆలాపనై సాగేమది, మల్లె పదం పాడేది.
జీవితము అందమైన నందనమై విషమే. ఎగరాలి నేను రెక్కలొచ్చి నేడు ఇద్దరము నీలాకాశం హద్దు మీరి పోదాం ప్రేమించవా లాలించవా. అనురాగం అందించి అందాల ఆ తల తెర్రై రెక్కిపోయిందిలే. నా ఇంటి తోటంత ఒకటేంటి రెండేంటి రోజాలు ఎన్నెన్నిలే. నా వదుకుకి వేళే ఆగస్టు పదిహేను మాలిని ఏ మోగిని మరిపించని మురిపించని ఊరించని ఉడికించని. అనురాగం అందించే అందాల ఆ తల పెర్రై లెక్కిపోయిందిలే. చూడొచ్చు వారానికి ఒకసారి శుక్రవారం ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో కలుసుకోవచ్చు. ఎందుకు మర్చిపోయావా? యావు మే బ్లక్. సరే చెప్పు. యావు మే బ్లక్. నువ్వు ఓడిపోయావు, నేనే గెలిచాను. నేను అడుగునా, ఇవాళ ఏం వారం? ఫ్రైడే. తప్పు, గుడ్ ఫ్రైడే. ఎందుకని? ఇవాళ మనిద్దరం కలిసాం కదా అందుకని. ఇదొకటి ఫైర్ ఇంజిన్ లాగా గుయ్ గుయ్యమని. హలో అన్న, ఎవరు మీరా చెప్పండి? పాప పక్కనే ఉండండి రా. ఆ మొరటు వేదవుకి భయపడిపోయి ఏ 60 మైళ్ళ దూరంలోనూ దాక్కుని ఉండకండి. ఏ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అడగండి నాన్న. ఇప్పుడు ఎక్కడ ఉందిరా అమ్మాయి? మమ్మీ, నేను మా నాన్న కలిసి ఉండేలా చెయ్యి. ఏం కోరుకుంటున్నావు అమ్మ దేవుణ్ణి? నేను తొందరగా ముసల్దాని అయిపోవాలని. ఏ కోర్ట్ జడ్జి చెప్పారుగా, నాకు 14 గళ్ళు వస్తే ఎవరి దగ్గరైనా ఉండొచ్చని. నే పెద్ద అయితే నీతోనే ఉండొచ్చుగా. మొద్దు, ముసల్దాని అయితే నీకు పెళ్లి కాదు. అయితే డైవర్స్ కూడా కాదు. అయ్యో పాపకి ఏం ఇస్తున్నావయ్యా? నా కూతురుకి నేనేమన్నా ఇస్తానండి? చంపావు పో, ఇలా ఇవ్వు. ఇదివరకట్లాగా ఏది పడితే అది తినే పిల్ల కాదు. ఏది ఏమిటి అని తెలుసుకుని తినాల్సిన పిల్ల. అర్థమైందా? పాప కోసం తెస్తే ఎంగిల్ చేస్తావేంటి? చెక్ చేయడానికి నువ్వు పోలీస్ కుక్కవా? మావయ్య చెప్పింది కరెక్ట్, నాకు చాక్లెట్ వద్దు. వెరీ గుడ్, పాపకు తెలిసింది కూడా నీకు తెలియదే. నువ్వు ఎప్పుడు ఇస్తుంటావి అదివు. దీనిలో వెలిచిస్తా తెలివితేటలో నాన్న విశ్వనాథ శాస్త్రి గారి పోలికే. సరే చకచక కానివ్వండి. చకచక కానివ్వడానికి ఏదైనా వంట? ఏదైనా కావచ్చు, శాస్త్రి గారి ఉత్తర్వు. ఏంటి శాస్త్రి గారు, మేస్త్రి గారు పొడి చేస్తారా? నా కూతురుతో నేను మాట్లాడాలి. అవతల పండ్రా, అగండ్రా. అరిస్తే పరిగెత్తడానా? ఇగో చూడు, నువ్వు పాపతో మాట్లాడేటప్పుడు మేము పక్కనే ఉండాలి. ఇది శాస్త్రి గారి ఉత్తర్వు. పాపతో నేను విడిగా మాట్లాడాలి, ఇది కోర్ట్ ఆర్డర్. కోర్ట్ ఆర్డరా? అయ్యయ్యో, కోర్ట్ ఆర్డర్ చదవలేదా నువ్వు? నువ్వెక్కడ చదువుతావు పాపం? టెన్త్ క్లాస్ చదవట్లేదుగా. ఇప్పుడు డే ఆర్ నైట్ యు ఆర్ ఎంటైటిల్ టు సీ ది చైల్డ్ ఓన్లీ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్. తెలుగులో చెబితే బహిరంగంగా. వీడుండొచ్చు, వీడుండొచ్చు, నువ్వుండొచ్చు. నువ్వు ఉండొచ్చురా, పబ్లిక్ ప్లేస్ అంటున్నాం కదా, వాళ్ళు ఉండొచ్చు. ఏంట్రా గిగుతున్నావు? నోట్లో ఏముంది? ఎవరు మీరా? వీళ్ళు ఇటుపక్కెళ్ళారు, తలావ పక్క చూపిస్తారేట్రా. వెళ్ళండి, వెళ్ళి వెళ్ళండి. ఓ సైన్యం లాగా వెళ్ళారు కదరా, ఏం చూస్తున్నట్టు? ఇదేమన్నా బొమ్మ అనుకున్నారా? ఒకటి పోతే ఇంకో బొమ్మ కొనుక్కోడానికి అంట్ల వేత వల్లరా? అక్కడే ఎక్కడ ఉంటుంది సరిగ్గా వెతకండి. లెఫ్ట్ లెఫ్ట్. ఏంట్రా కారు డ్రైవింగ్? లెఫ్ట్ రైట్ అంటూ. అమ్మాయి కనపడిందా? అమ్మా, అమ్మాయి దొరికింది. అమ్మయ్యా, టైం అయింది, పాపని వెంటనే తీసుకురమ్మని చెప్పండి. టైం అయిందట, త్వరగా తీసుకొచ్చేయండి. టైం అయిపోయింది పాప. మురిపాలు చాలేదా అమ్మ? నాన్న రెడీయా? ఏంటి ప్లగ్? నువ్వు నోరు మూసుకో. సరేనండి. ఇదేంటి?
తెలియదమ్మా గుడే ఇదేంటి తెలియదమ్మా బాగుడే నన్నే టాటా అచ్చా కోడిపెట్ట తలాకు తీసుకొని పోయినాది గుడ్డుందే చేసుకో ఏమిటి నువ్వు అనేది బిడ్డ నువ్వుదే చేసుకో అంటున్నా హాయ్ నీకేమో పిచ్చెక్కిందా అరే ఊరోళ్ళ బిడ్డ లెక్క బొమ్మ నానయ్య పాపెవలు నీ బిడ్డ నువ్వు కన్నా బిడ్డ అరే తీసుకొని బెంగళూరు మైసూరు అదే నార్త్ ఇండియా అంటున్నా అది నార్త్ ఇండియా కాదు భాయ్ అయితే దుబాయ్ పో సౌత్ ఇండియా మనోళ్ళు నరువు అడ్రస్ ఇస్తా నిన్ను నవాబ్ లెక్క చూసుకుంటారు ఏంట్రా టామీ ఎవరిని చూసి మరుగుతున్నావు నో 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 ఒక ముఖ్యమైన పని ఉంది కోఆపరేట్ చేయమ్మా నిన్ను కట్టిపడేస్తేనే నా పని అవుతుంది అరే ఏంటి విజిల్ మాత్రమే వస్తుంది ఏమిటండి గిలిగెత్తులు పెడతారు నువ్వు మునక్కాయ కూర పెడుతున్నావు నేను ముసట్లాడి పెడుతున్నా అది ఎంత ధైర్యం నీకు దొంగలా దూరి ఇంట్లోంచి పాపను ఎత్తుకుపోతావా పిలవేదాన్ని రావేటు రమ్మంటున్నానా ఎక్కడికి వచ్చాడు సోంబేరి వస్తున్నా గురకెట్టి పడుకున్నావా కష్టపడి పనిచేసి ఆదమరిచి నిద్రపోయాను అవును అల్లుడు ఎప్పుడు అల్లుడా అట్లకాడ పాపను ఎత్తుకుపోతున్నాడు రావాడు పోలీస్ స్టేషన్ లో వెంటనే రిపోర్ట్ ఇవ్వడరా ఇక మీద శుక్రవారం కూడా పాపం చూడడానికి వాడు రాకూడదు అలాగే అమ్మా జానకి పాపం తీసురా ఎంత ధైర్యం ఉంటే ఈ వేళప్పుడు ఇక్కడికి వచ్చి ఇక మీద శుక్రవారం కూడా అమ్మాయిని చూడటానికి వీల్లేదు ఆ మామగారింటికి వెళ్ళి కానిస్టేబుల్ దగ్గర సంతకం చెయ్యాలి మొదటిసారి కాబట్టి 5000తో సరిపోయింది పెద్దింటాలతో పెట్టుకోవద్దని చెప్పు జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది నా కోసం ఇంత శ్రమ పడ్డా నీ రుణం నేను ఎలా తీర్చుకో ఈసారి నేను చేయలేకుంటా నువ్వు వచ్చి బేలి కడితే అరే బదలు తీరుస్తావని చేసిన అన్వయ దోస్తానని ఇంత ఇంత చీప్ చేస్తావు నువ్వు సారీ భాయ్ అపార్థం చేసుకోకు అచ్చా టీకే ఊకే టెన్షన్ పడకు అయ్యా దోస్తానికి ఏమైనా చేద్దామంటే ఒక పని చెయ్యి నన్ను సినిమాల్లో చేస్తా రాదు అంటే నాకు పాడనీకి ఆడనీకి రాదు అంటే యాక్షన్ కూడా రాదు లక్ష్మీ ప్రియనో బాను ప్రియ ఎవరైతే ఏమైంది హీరోయిన్ ఇగో నాకైతే చిన్న బిచ్చప్పని రోలిపి ఇక అమ్మా తల్లే నీ కాలు మొక్క తల్లే బుక్కడి పాలన చూడడానికి చూసావా భాయ్ భాయ్ నాన్న అలా చూడండి కర్మ కర్మ ఏదో నువ్వు చేసుకున్న పుణ్యం మనందరి అదృష్టం వాడిని వదిలించుకున్నావు రే కారు పోని అగే ఉంటుందా ఇంత అన్యాయం నువ్వా 20 ఏళ్ల నుంచి తాగుతున్నానే ఇప్పుడు అన్యాయం అంటావేంటి ఇది చదవండి ఏంటి మెక్డోల్ బ్రాండీ బ్రాండీకి తమకి తెర ఏంటి
అటు తిప్పండి. తిప్పితే ఒలిగిపోతుంది. ఈ చెయ్యి. ఓ ఈ చెయ్య కావాలను. కావాలా? ఇది అన్యాయం కలేదు. అమ్మాయిని చూసుకోవడానికి ఒక ఆయా కావాలి. ఇది ఆడదు కదా, పాపం చూసుకోలేదా? కలుపుకు పోవాలి, ఎన్నిసాడాలి. మధ్య వయస్కురాలైన బ్రాహ్మణు స్త్రీ కావాలను. కన్న తల్లికి పాపం చూసుకోవడం కష్టమా? వేరే ఎవరు ఆయా చేతికి పాపను అప్పచెప్తే అది ఎందుకు సరిగ్గా చూసుకుంటుంది చెప్పండి. కడుపు మండిపోతుందండి. దానికి ఒకే ఒక మందు ఉంది. ఏంటి? తక్కువ క్వార్టర్ కొట్టి. ఇంకా మండుతుందండి మీరొకరు. జోసఫ్ గారు, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? డైరెక్టర్ గారు అవతల అరుస్తున్నారు. పది మంది మొహాలకు రంగు పూసి పంపడానికి ఇంతసేపా? నా వృత్తి గురించి ఇంకో మాట దారావు, చంపేస్తాను జాగ్రత్త. చూడు, నీ వయస్సు కన్నా నా అనుభవం ఎక్కువరా. ఏదో అరగంట టైం ఇచ్చి 60 మందికి మేకప్ చేయమంటే ఇదేం గోడకి సున్నం కొట్టడం అనుకున్నావురా? ఈ జోసెఫ్ టాలెంట్ నీకు తెలియదురా? నేను న్యాయంగా అమెరికాలో పుట్టాల్సిన వాడిని. కొంచెం టైం తక్కువ అయింది కానీ. అందుకని ఇండియాలో పుట్టారా? కాస్త టైం ఇచ్చి చూడరా, కాకిని చిలకం చేస్తాను. ఈయన మేకప్ వేస్తే చిలక కూడా కాకవుతుంది. నాతో పరాస్ కాలద్దు, కాకిని చిలకని చేస్తాను. అదే మేకప్. నిన్ను నాలాగా చేస్తాను, నన్ను నీలాగా చేస్తాను, ఆడదాన్ని మగాడిని చేస్తాను, మగాడిని ఆడదానిగా చేస్తాను. ఏమేమంటావు బాబు? ఏడ్చినట్టుంది. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగట్టం ఇలాంటి వాడు. ఆడవేషం అండి. అదే రామాయణంలో సీత ఆడదే, శూర్పణఖ ఆడదే. అమ్మా అలా వచ్చారా? అమ్మా ఆడదే. ఇందుకు మందు కొట్టదండి అనేది. ఓ పేపర్ కట్టింగ్ చూపించలా? నాకు రెండుగా కనిపించింది. నటి వయస్సు బ్రాహ్మణ స్త్రీ అండి బాబు. బ్రాహ్మణ ఆవిడ? ఇలాంటి ఆవిడ? ఇలాంటి ఆవిడ ఇలా చూడండి. ఇలాంటి ఆవిడ సరిగ్గా చెప్పవయా? ఎలాంటి ఆవిడ? ఆవిడ అనగానే గుర్తొచ్చింది. నన్ను డిస్టర్బ్ చేయకు. ఇదే శాంపిల్ ఫోటో. నీ భార్య ఫోటో? ఫోటోలో ఇంకో ఫోటో ఉంది, సరిగ్గా చూడండి. అయ్యా వెనక ఇంకో ఫోటో ఉంది చూడండి. అచ్చం నీ భార్యలాగానే ఉంది. నా భార్యకు అమ్మ, నాకు అత్తగారు, ఈ వీళ్ళ నేను ఉండాలి. నీకు అత్తగారు వేషం వేస్తే నన్ను మామగారి ఇంట్లో తోస్తారు. అందుకే ఈ విషయం బయట ఎవ్వరికి తెలియకూడదు. అయితే ఇంట్లో కూర్చోవచ్చు కదా మేకప్ ఎందుకు? నాకు తప్ప ఎవరికి తెలియకూడదు. నాకు తెలిసిపోయింది. నీకు తెలియచ్చు. తమకేస్తా. ఏంటంటే? నాతో వేడా కొడాలా? 20,000 అక్కడ పెట్టు, మొత్తం విషయం మూసేస్తా. ఏంటండి ఇది అన్యాయంగా ఉంది. 4,000 రూపాయలు కావాలని అడిగారు, నా మోటార్ బైక్ అమ్మి తీసుకొచ్చి ఇచ్చాను. అరే ఎవరయ్యా నిన్ను 4,000 అమ్మమన్నది? 20,000 అమ్ముకోవచ్చు కదా. ఆ మోటార్ బైక్ 20,000 రూపాయలకు. సరే మీరే 20,000 కొనుక్కోండి. నీ మోటార్ బైకా? ఆ 4,000 అడ్వాన్స్ గా ఉంచుకుంటాను, మిగతా తర్వాత తెచ్చి. జోసఫ్ ఇది అన్యాయం. ఇంతకంటే అన్యాయమా? సరే సరే ఆనక జమ్మింటికి, చానక అమ్మింటికి ఫోన్ చేసాగా. ఇదేమన్నా లాగించావా? ఇది కూడా కొట్టాలా? వచ్చే వాసన చాలదా? నేను ఫోన్ చేసి వస్తా. మరు వేషంలో వస్తానని చెబుతావా? జోసఫ్ ఇందుకైనా మంచిది, మీరు తాగుతూ ఉండండి, అప్పుడే మీరు స్పృహలో ఉంటారు. ఆహా తాగమని బుద్ధి చెబుతూ వాళ్ళే మందిస్తే మేకప్ వేయచ్చు. హలో, 1 మినిట్. హలో, నమస్కారం. 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 ఎవరు? మీ పాపం చూసుకోవడానికి బ్రాహ్మణ స్త్రీ కావాలని పేపర్లో ప్రకటించారుగా. అయితే అది నేను చదివాను. అలాగా, ఒక్క నిమిషం. మనం ఆయాల్ని ఎన్ని గంటలకు ఇంటర్వ్యూ రమ్మన్నావు? ఆయా ఇంటర్వ్యూ విషయమా? ఎవరు? ఎన్ని గంటలకి రమ్మన్నావు? 11:00 మార్నింగ్. అలా చెప్పు. హలో, నువ్వు పని చెయ్యి, రేపు ఉదయం 11:00 మా ఇంటికి డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వచ్చాయి. నీ పేరు? అది చెప్పానుగా, నడి వయసు బ్రాహ్మణ స్త్రీ. ఓ పేరు అడిగారా? సిటీ బస్సు బస్సు వెళ్తోంది. ఆ శబ్దంలో మీరు అడిగింది వినపడలేదు. యూస్ 1 రూపీకి ఆయన ఓన్లీ. ఏమిటమ్మా నువ్వు అనేది? టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. పేరు భామా కలాపం. అదేమిటి పేరు విచిత్రంగా ఉంది? రుక్మిణి. రుక్మిణి భామా రుక్మిణి. ఇంతకీ ఏమిటంటావు? రుక్మిణి ఉంది కదా, సత్యభామ ఉంది కదా, కలిసి భామా రుక్మిణి. భామా అనేది ఇంటి పేరా? భామా కలాపం ఆడేవాళ్ళం గనక భామా అన్నది ఇంటి పేరైపోయింది. అప్పట్లో మా వాళ్ళు ఆడింది వీధి భాగవతం. వేదాంతం వారింట్లో గురుకులం చేశాం. సత్యభామ వేషానికి పెట్టింది పేరు. కూచిపూడి స్వగ్రామం. సరే అందరిని తీసుకుని 11:00 మా ఇంటికి వచ్చాయి. అయ్యో వాళ్ళందరూ పోయారే. ఐఎమ్ సారీ. నువ్వు నువ్వు 11:00 వచ్చాయి. ఓ తప్పక వస్తాను. నమస్కారం. ఎందుకయ్యా కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు? వేషం వెయ్యాలంటే మీసం తీయక తప్పదు. తీసేయి వేసేయి.
బాగా చూసుకో. ఒక ముఖ్యమైన విషయం చెప్పవయ్యా. ఈ మేకప్ 5 గంటల వరకే ఉంటుంది. అయిపోయాను బాబు. అదే నేను చెబుతున్నది. ఆ తర్వాత ఉంటే నువ్వు అయిపోతావు. సరే, పర్మనెంట్ గా ఉండటానికి నేనేం పచ్చబడిచానా? మర్యాదగా నువ్వు 5 గంటల లోపు ఇంటికి వచ్చాయి, లేదా రుక్మిణి మదనమడి అవుతుంది. అది తలపైకెత్తు. అది అది ఓకే. రుక్మిణి రావట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి? బెసెంట్ నగర్. రండి, ఎక్కడికి వెళ్తుంది? ఏమిటలా సిగ్గుపడుతున్నారు? నేను కొంచెం మడి ఆచారం పాటిస్తాను. అలాగా? నేను అంతే. ఎవరు చేస్తారు ఈ ఉద్యోగం? ఇచ్చే 1000 రూపాయలు జీతానికి 100000 కండిషన్ పెడుతున్నారు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరమ్మా? ఉన్నారా? వెళ్ళిపోయారా? కొంచెం జరగండి. పగడాల దండ ఎక్కడ కొన్నారు? జోసఫ్ జ్యువెలర్లో కొన్నాను. చాలా బాగుంది. మీలా చక్కగా అందంగా ఉంది. థ్యాంక్స్ చెప్పరే. థ్యాంక్స్. ఇల్లు ఎక్కడ? పటేల్ నగర్. పటేల్ నగర్లో ఉండేది, ఇప్పుడు ఏరియాలోనే ఉంటుంది. మన ఇంటి నుంచి కోతవేడు దూరం, వెంటనే వచ్చేస్తుంది. ఇంతకు ముందు పనిచేసిన చోట ఎందుకు మానేశావు? అది అమెరికాకు వెళ్ళారు వాళ్ళంతా. ఈవెన్నీ అమెరికాకు రమ్మన్నారు. ఈవెనకి మన దేశం వదిలి వెళ్ళటం ఇష్టం లేదు, ఇక్కడే ఉండిపోయింది. అపాయింట్మెంట్ అయిపోయింది, ఇక మీరు దయచేయండి. మీరు ప్రత్యేకంగా బొట్టు పేరు చెప్పాలా? ఎలాండి ఎలాండి. పిండి బాగా వల్ల వేసుకుంది. నెరజాణ. ఏంటి అంటున్నావు? ఆ చెవులో పువ్వులు బాగా పెట్టారు. వస్తానండి. రాకెట్ పేలుతుందమ్మా. నీకు చెప్పలేడిగా చెప్పాలా? ఏంటి, బయలుదేరు. Yeah.
అయ్యో పాప నెలలో పడిసింది. అయ్యో కాలిపోయింది, అయ్యో కాలిపోయింది. ఏమైంది? నేను అప్పుడే చెప్పాను విన్నారా? పాపేది బొబ్బలకిసేనా? ఎవరు బుద్ధి లేకుండా పాపను నీళ్ళలో పడేసింది? మేము కాదండి, ఆవిడ పడేసింది. ఎవరమ్మా నువ్వు? ఎవరు నువ్వు? హామా రుక్మిణి. పాపకి నిప్పుంటుకుంటే కంబళీలో చుట్టూ పట్టుకోబెట్టాలి గాని ఆ పడంగా నీళ్ళలో పడేస్తావా? సెప్టికైతే ఏమయ్యేది? లేదు వేయచ్చు, తప్పు కాదు. నువ్వేమన్నా పెద్ద డాక్టర్వా? అన్న చెప్పారు సెప్టిక్ అవుతుందని, తప్పకుండా అవుతుంది. నువ్వు మనిషివేనా? రే ఆవిడతో మాట్లాడరా, డాక్టర్ ఫోన్ చేయి. ఏమైంది? ఫైర్ డాక్టర్? ఫైర్ అంటే నూట ఒకటి ఫోన్ చేయాలి. నాకెందుకు ఫోన్ చేస్తుంది? ఫైర్ కదండి, ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చాలా. అంబులెన్స్ ఫోన్ చేశారా లేదా? అది కాదు డాక్టర్, కడుపు ఖాళీ. అయ్యో అది కాదు. అయితే అసూయ. జోక్ చేయకండి డాక్టర్, ఈ కడుపులో ప్రెగ్నెంట్. ఆల్ ది బెస్ట్. అయ్యో అది పాప. పాపే పుట్టిందా? కంగ్రాచులేషన్స్. అయ్యో మన పాప భారత గాయం. చుంటా అది ముందే చెప్పుతావచ్చుగా. ఎక్కడ చెప్పనిచ్చారు? ఏంటి మామా ఏమైంది? రాబేరా తపాసులు కారుస్తూ పిల్ల ఒళ్ళు కాల్చుకుంది, ఏమైందో చూడు త్వరగా. ఏంటి పని? ఏంటి పని? రాకెట్ వదిలేను మామా. రాకెట్ వదిలేవా? రాకెట్ గాలిలోకి వదలాలి, కడుపులో కాదు. ఇది చూపించావు చూపు. రాకెట్ గాయమే బెటర్. ఏంటి కొడుకుతున్నావు? అదే హస్తవాసికల్ డాక్టర్ అంటున్నా. భారతి తిరగరా, తర్వాత సీరియస్ ఏం కాదు. సుబ్బు ఈ ప్లాస్టిక్ సర్జరీ అది ఇది ఏం చేయక్కర్లేదు కదా. అలాంటిది ఏం లేదు మామా, షీస్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ. వచ్చిన చిన్న గాయం. కంబళ్ లాంటిది ఏదైనా చెప్పారా? నేను అప్పుడే చెప్పరా, కంబళి చుట్టూ పడుకోబెట్టాలని. అలా చేయకుండా నీళ్ళలోకి విసిరేసింది. వెర్ ఇస్ ద పీరియాడిక్ లేడీ? ఇదిగో ఈవిడే. ఈవిడే నేనే నీళ్ళలో విసిరేసాను. వెరీ వెల్ డన్, చక్కటి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, అదే కరెక్ట్ అండ్ ట్రీట్మెంట్ మామా. కంబళి గింబళి చుట్టుంటే చాలా సీరియస్ అయిపోయేది. ఓహో నిప్పంటుకుంటే నీళ్ళలో పడేయడమే కరెక్ట్ అయిన ట్రీట్మెంట్. అలాగా? పాపం చూసుకోవడానికి ఈవిడ అపాయింట్ చేశారా? రైట్ చాయిస్. అయితే ఆవిడ అపాయింట్ చేసేయమంటావా? ఇంకా చేయలేదా, అది మీ ఇష్టం. ఫీజు అడుగుతావా? ఎందుకు అడగను? మా ఇంటికి కోడలు పిల్లగా వచ్చేవే. ఏంటి మా అబ్బాయికి ఏం తక్కువే, సాక్షాత్తు అలాగే ఉంటాడు. ఫైట్ లో కూడా వస్తాను మామా, చూసుకోమా. థాంక్స్ రవి. నో మెన్షన్ మామా, వస్తానండి. ఏమా నీ పేరేమిటన్నావు? హామా రుక్మిణి. వెంకు ఈ రుక్మిణిని మన పాపకి ఆయాగా అయిపోయించి. అలాగే. ఈ జీతం గీతం అంతా వెంకుతో మాట్లాడుకో. నా బిడ్డని కాపాడడానికి మీరు వచ్చినట్టుంది. మీరు ఎలా అనుకు అనొచ్చు. నువ్వు ఎలా అనుకున్నా నేను పాప కోసమే వచ్చాను, పాపను చూసుకోవడానికి వచ్చాను అని అన్నా. పెద్దవాళ్ళు అంటుంటారు దేవుడు నేరుగా రాడు, మారు వేషంలో వస్తాడు అని. మీ రూపంలో వచ్చాడు. చాలా థ్యాంక్స్ భామా. భామాని పిలవచ్చుగా? ఎలా పిలిచినా పిలువు. ఇది మీ ఇల్లే అనుకోవచ్చు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. లేదు, 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలి. మేకప్? మేకప్ అదేంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ నేను మేకప్ చేసుకోవాలి అందుకని. సరే పర్వాలేదు, పాపని నీ కన్న కూతురులా చూసుకోవాలి. నన్ను బెడ్రూమ్ తీసుకెళ్ళి పడుకోబెట్టు, నేను మంది తీసుకొస్తాను. సారీ ఆ బెడ్రూమ్ నేరుగా వెళ్ళి అలా లెఫ్ట్ లో వెళ్ళా. వాస్తు ప్రకారం లెఫ్ట్ లో ఉండాలి. మీ ఇంట్లో ఎలా ఉంది? కరెక్ట్, అక్కడే ఉంది. భారతి కారు తీసుకెళ్ళి ఈ చీటీలో ఉన్న మందులన్నీ మెడికల్ షాప్ కి వెళ్ళి తీసుకుంరా. ఆ ఫ్రాన్స్ కన్సైన్మెంట్ వెళ్ళిపోయిందా? వెరీ గుడ్. తర్వాత నా కోసం ఎవరైనా వచ్చారా? వస్తారా? ఉంటా ఉండమను, ఫోన్ పెట్టే. నువ్వు నాతో ఆఫీస్కి వస్తున్నావా లేదా? వస్తున్నా నాన్న. ఒకటి గమనించారా? ఏమిటి? ఆ భామను చూస్తుంటే అచ్చంగా మీ అమ్మలాగా అనిపిస్తుంది కదా. లేదు నాన్న. లేదు భామ అనాలి. లేదు నాన్న. అమ్మ దొంగ. అవ్వయ్ తువ్వయ్ ఎలా కనిపెట్టావురా? మా నాన్న వాసన నాకు తెలియదా? ఇంకెవరు నన్నులే గట్టిగా పట్టుకొని ముద్దు పెడతారు చెప్పు. అయ్యో భామ అని పిలవాలి. లేదు నాన్న, నొప్పిగా ఉంది. ఓ సారీ, మీద నొప్పి పుట్టినా భామే నాన్న కాదు. ఓకే ఓకే, నీ చూపించు ఇలాగా. మదర్ ప్రామిస్, సారీ ఫాదర్ ప్రామిస్. ఇల్లు గడిచిందే బాడీకి ఇచ్చేదానికి తేరగా. భార్యా బా, మనం మళ్ళీ గుద్దుకున్నాం. మీ పేరేంది? హామ రుక్మిణి.
తేడా ఏం లేదు ఈ పేరు కానీ బాగానే ఉంది ఏడం చేస్తుంటారో మదన్ బిడ్డను చూసుకుంటూ ఉంటాను బిడ్డను కాస్త ఆడలేకపోయినారా మదన్ నా బిడ్డ లాంటి వాడు డైవర్స్ ఇచ్చినప్పటి నుంచి పాప వంట చేసి పెడుతున్నాను వంట మనిషి అయితే మీరు మదన్ కుక్కర్ అన్నమాట కుక్కర్ కాదు కుక్కి తమాషాగా మాట్లాడతారే మదన్ పైన లేడు తెలుసు ఎట్టబ్బా మీరే చెప్పారుగా ఓ నేను లూజ్ తెంగనే మదన్ పైన లేడు అంటాను నేనేమన్నా మదన్ ఉండబోతున్నానా ఇంకో మాట మదన్ కోసం పైన పిల్ల మామయ్యమ్మ స్పీడ్ ఎవరమ్మా నువ్వు రత్న మీకెలా తెలుసు నా పేరు మదన్ చెప్పాడు మదన్ నా గురించి మీతో చెప్పాడా ఏం చెప్పాడు పర్వాలేదు ధైర్యంగా చెప్పండి నా గురించి ఏం చెప్పాడు మదన్ మదన్ పర్లే చెప్పండి మదన్ చెప్పాడు రత్న కలిసి 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 డాన్స్ చేసే అమ్మాయిని చెప్పాడు అంతేనా అవును మీరెవరు నేను మదన్ కి రుక్మిణి ఒకే ఊరు వంట చేయడానికి మదన్ నన్ను ఉంచుకున్నాడు ఏ ఏంటలా వింతగా చూస్తున్నావు నేను వంటకు మాత్రం వచ్చాను నువ్వెందుకు వచ్చావు అది చెప్పు అది నేను మెనీ టైమ్స్ అడిగి చూసిన అదేందో చాలా ముఖ్యమైన విషయం అంట మదనకి మాత్రమే చెప్పుద్దట జరుకో మీరెప్పుడు వచ్చారు మున్సిపాల్ గారు మీరిద్దరు మాట్లాడుకుంటున్నా వచ్చిన డిస్టర్బ్ చేయడం ఎందుకనే సాటుగా ఇంటినా బామా మీరు మేడం ఇట్లెక్కి వచ్చేటప్పుడే నాకు డౌట్ ఏంటి అది మదన్ ఉండడే కోళ్ళు మేకలు తినేవాడు మీరేమో అయ్యోళ్ళు మీ వంట అతనికి ఎట్టా నచ్చుద్ది అని మదన్ పెడతాడు మీకు ఆ విషయం ఎందుకు చెప్పండి దాంట్లో తిరకాసు ఉందా ఏంటి అది నేను మదన్ దగ్గరే చెప్తాను మదన్ రానియండి సరేమ్మా నువ్వైనా చెప్పి ఏం పరిమిది వచ్చావు ఆ విషయం మీతో చెప్పేది కాదు మదన్ ని రానివ్వండి మదన్ తోనే చెప్తాను మున్సిపాల్ గారు మీరైనా చెప్పకూడదా మదన్ దగ్గరే చెప్తాను మదన్ దగ్గరే చెప్పాలా దగ్గరగా చెప్పకూడదా చెప్పాను మీ ఇద్దరికి మదన్ రావాలంతే కదా నేను వెళ్ళి స్నానం చేసొస్తాను నీళ్ళోసుకోలేదా నీళ్ళోసుకోకుండా వచ్చారా అని అడిగా వంటకు ముందు ఆచారం ప్రకారం స్నానం చేసి వంట చేస్తాను ఆచారం ఎక్కువ అబ్బా పాపా నీళ్ళోసుకున్నావా ఇంటి వాసన అదురుతోంది నీళ్ళోసుకోకుండా వచ్చావా అని అడిగా ఏమన్నా ఏమంటా పక్కలే బీల్తోంది ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే కోర్తుగవాటరు రావాలి అని తాను బక్కెట పెట్టానే సరి సరి అన్నీ సరిగా ఉన్నవి నిజమని మునుస్వామి నమ్ముదులే ఏమిటి మదన్ పైపట్టుకు దిగుతున్నా పైపులో నీళ్ళు రాలేదు అందుకే నేనే వచ్చేసాను అయ్యయ్యో ఏంటిది అందమైన మీసాన్ని ఎందుకు తీసేశావు అది మా నాన్న చచ్చిపోయారు చెప్పనేలేదే అది ఇప్పుడు చెప్పాను గా ఎప్పుడు చనిపోయారు చాలా రోజులైందమ్మా అప్పుడు ఎందుకు తెలియదు అప్పుడు 7 తీసి కాల్ చేశాం అయ్యో మీసం అప్పుడు ఎందుకు తెలియదని అప్పుడు టైం లేదు ఇప్పుడు తీసేశాను ఏ ఏంటిది బొట్టు అది మా అమ్మ పెట్టుకునే బొట్టు మా నాన్న పోయాక అమ్మ బొట్టు తీసేసింది నువ్వు మీసం తీసేసావు కదా బొట్టు ఎన్న పెట్టుకో నాకు పెట్టింది నీకు మీసం లేదు కావాలంటే నువ్వు పెట్టుకో థాంక్ యూ అమ్మాయి తోనే మాట్లాడతావు నువ్వు నేను మిస్టర్ మునుసావు నాయనే ముందొచ్చి కూకొని ఉన్నాను నువ్వు ఆమెతోనే మాట్లాడుతున్నావా సరే ఇప్పుడు మాట్లాడు నాయన పోయినాడు నాయన ఎప్పుడు అయ్యో పుట్టు మీద కారం తల్లదు మునుసావు నాయుడు
సంతోషంగా ఏదైనా మాట్లాడు. సంతోషంగానా? బామ ఆమెను వచ్చింది తెలుసునే. ఎట్టబ్బా? నువ్వు చెప్పావుగా మాదన, నువ్వు ఆ బామ ఒక్క మాదిరిగానే ఉండారా? ఎట్ట తెలుసుని అడిగితే మీరే చెప్పారని నన్ను ఇరికించేస్తుంది. నేను లూసి తంగనే. రత్న, ఏంటి ముఖ్యమైన విషయం? ముఖ్యమైన విషయం నీకెలా తెలుసు? నేను చెప్పలేదబ్బా. నువ్వు చెప్పలేదు కానీ నాకెలా తెలుసు? నువ్వు వచ్చావంటే ముఖ్యమైన విషయం అనుకున్నాను. ఏమిటి విషయం? ముందు గడ్డని బయటకు పంపించి అప్పుడు చెప్తాను. అంతే కదా నాయుడు? నేను పోతానబ్బా, నా మ్యాటర్ చెప్పి నేను పోతా. మదన్, నీకు తెలుసుగా నేను పెళ్ళం పెట్ట లేను. నాయన నేనే వెజిటేరియన్, బాగా ఉండదే. ఆవిడ అయ్యారమ్మా, నీకోసం వెజిటేరియన్ చేస్తుంది కదా, నాకు కొంచెం కలిపి చేయమని చెప్పబ్బా. అవన్నీ నేను కమిట్ అవ్వలేను మునుస్వామి. నువ్వెందుకు అబ్బా కమిట్ అవడం? బామనే కదా కమిట్ చేయమంది. అయ్యో ఏం పడిపోయిందో ఏమో. అయ్యో బామ్ పడిపోయిందా? అయ్యో ఆడాడు స్నానం చేస్తున్నారు మునుస్వామి. ఎప్పుడు అయిందబ్బా? చప్పుడు చేస్తూ స్నానం చేస్తుంటా. అయ్యయ్యయ్యో చప్పు రాసుకుని స్నానం చేయమని చెప్పు. రంగు తేలుద్దే. ఏంటి నువ్వెక్కడికి? చూసేస్తాను, నేను ఆడదానే కదా. ఆవిడకి మగాళ్ళు అంటేనే చాలా సిగ్గు, ఇంకా ఆడాలంటే సిగ్గుపడదా? తాగితే ఎక్కడ తిరిగిపోతుంది. నేను కనుక్కుంటాను. ఏమైంది బామ్మ? ఏం లేదు, బిందె దొర్లింది. బిందె దొర్లిందట మునుస్వామి. ఇంకేం లేదుగా? ఏదైనా ఉంటే చెబుతానయ్యా. చెప్తుందట మునుస్వామి. నేను నా మ్యాటర్ చెప్పిపోతానబ్బా. మునుస్వామి తంతావా ఏంది? మునుస్వామి పసిపిల్లలాగా ఏం కావాలో చెప్పవయ్యా, కడుపు కాటదు బా. సరే ఆ మ్యాటర్ కదా, నేను అడిగి చెప్తాను. ఆవిడ కాస్త సిగ్గు ఎక్కువ నాయుడు. దీన్ని బట్టి ఏం అర్థమైంది? ఏంటి? నాది బామది ఒకే స్వభావం, సిగ్గు ఎక్కువ. సో ఏం లేదు, వెళ్ళి కూర్చోండి. ఏంటి భామ? అచ్చయ్యో మునుస్వామి ఆయన కూడా కలిపి వంట చేస్తానని అడుగుతున్నారు. ఏంటి భామ ఇలా అరుస్తున్నావు? మరి హఠాత్తుగా మునుస్వామి కూడా వంట చేయమంటే నా కోపం రాదా? ఆ గడ్డం వాడు, ఆ ఫేసే నాకు నచ్చలేదు. నీకైతే అతను మునుస్వామి కావచ్చు, కానీ నాకు ముందు స్వామి ఎవడో, వీళ్ళందరికీ నేను వండి వడ్డించలేను బాబు. అంత జూహా చేపలేని ఏంటి ఆ దౌర్భాగ్యుడికి? సరే ఇక వదిలేయి, ఇక మీదట నేను ఈ విషయం ఎత్తనే ఎత్తను. షాక్ కొట్టినట్టు మాట్లాడుతున్నావు పాప. మునుస్వామి నాయుడు వింటే ఏమనుకుంటాడు చెప్పు బామ. ఆ త్రాష్ట వినాలనే కదా నేను చెప్తున్నా అమ్మా. మదన ఏమైంది? బోలే షాక్ కొట్టింది మునుస్వామి. ఒక 440 వాట్స్ ఉంటుంది. ఓ ఆ వాట కోపంతో మండిపోయి ఆవిడ మాట్లాడిన మాటలు మీకు షాక్ కొట్టినట్లేదా? మీరు వినలేదా? విన్నాను. ఇష్టం లేకపోతే లేదని చెప్పొచ్చుగా, దానికి ఎందుకు షాక్ కొట్టినట్టు మాట్లాడేది? ఏదో హోటల్ కూడా తిని తినే 4 చచ్చిపోయింది. చచ్చిపోతే తీసుకెళ్లి సమాధి చేయి మునుస్వామి. పో మునుస్వామి. ఏంది మదన, ఇంటికి వచ్చిన పెద్ద మనిషి ఇన్సల్ట్ చేయొచ్చా? పెద్దవాళ్ళ గురించి వేమనాయని చెప్పాడు తెలుసా నీకు? ఏం చెప్పాడయ్యా? నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతానా? నేను అంత తెలుగు అయ్యోరనా? అయ్యో నీ సంగతి ఏంటి? చాలా సీక్రెట్ అయిన విషయం ఒకటి చెప్పనా? నువ్వు మదన్వే కావు, జోసెఫ్ కి నాకు మట్టికే తెలుసు. ప్రొడ్యూసర్ హరి జోసెఫ్ చెప్పాడు. రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ లో కూడా వస్తుంది. నేనే న్యూస్ ఇచ్చాను. ఈ రోజు నుంచి నువ్వు డాన్స్ అసిస్టెంట్ మదన్ వికావు. డాన్స్ మాస్టర్ మదన్. నువ్వు డాన్స్ మాస్టర్ అయిపోయావు. అబ్బా ఇదేం రియాక్షన్? ఓ హయ్యా అనుభవం ఇలా అన్నాను. అయ్యో నిజంగానే చాలా సంతోషంగా ఉంది, తప్పుగా అనుకోక. థ్యాంక్ యూ రత్న. ఇంత మంచి న్యూస్ చెప్పాను, నాకేం ట్రీట్ ఇవ్వవా? ఏం ట్రీట్ కావాలి అడుగు, ఇస్తాను. నేనేం అడుగుతాను, నన్ను పెళ్లి చేసుకోవా? ఇవన్నీ నాకు నచ్చవు. దూరం దూరం దూరం. ఏయ్ దూరం. ఓ భామ లోపలుంది అందుకనా? అందుకే. ఓకే ఓకే నెక్స్ట్ టైం. ఎక్కడికి వెళ్తున్నావు? ఆవిడతో చెప్పొస్తాను. వద్దు. ఏ కాళ్ళు నెప్పుడుతున్నాయి. అయ్యో దూరా. ఎక్కడికి? అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. వెళ్దాం. లేదు లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళాలి. సరే వెళ్దాం. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ లో ఆవిడ ఉంది కదా. ఆమె బయటకు వచ్చాక నేను లోపలికి వెళ్తాను. ఏంటి పర్సనల్ విషయాలని అడుగుతావు? రేపు రా, నిదానంగా మాట్లాడదాం. సరే రేపు వస్తాను. బాయ్ బాయ్. ఏంటి మునుస్వామి, ముఖానికి గుమ్మానికి తేడా తెలవడంలా నీకు? నువ్వేంటి ఇక్కడ గోతికాడు నక్కల? రుక్మిణి వస్తే ముఖాముఖి మాట్లాడిపోదాం కదా అని నిల్చొని ఉండ. అయ్యో ఆమె స్నానం చేస్తుందని చెప్పానుగా. జీవితాంతం దానం చేద్దా, నానిపోద్దే జరుకు. ఉండు మునుస్వామి, ఆమె ఉన్నప్పుడు నేను రాను, నేనున్నప్పుడు ఆమె రాలేదు. ఏ సిగ్గా? అవును నా ఎదురుగా ఆవిడ మాట్లాడదు. అంటే రేపు చూసుకున్నాట? అవును. ఇదే రూట్ వెళ్ళు. హౌస్ ఆనర్కే రూట్ చూపిస్తావు నువ్వు? ఏమార్తె నాకాడే బాడీ వసూలు చేసేట్టు ఉన్నాడు, పానకంలో పొడకైపోయినాడే. అమ్మా ఆ
రుక్మిణి. వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరాని ది వింత కమ్మనైన కవ్వింత ఆడవేషం వేసుకున్న అందగాడి ది వింత అంతులేని నాటకాలు ఆడుతున్న ది వింత కూతురిపై చింత తీరినది కొంత భార్య కంటే భర్త భామైన వింత బ్రహ్మయ్య నీరు సృష్టి తారుమారు చేసింది వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరాని ది వింత కమ్మనైన కవ్వింత ఆడవేషం వేసుకున్న అందగాడి ది వింత మగవాడు ఆడదిగా మారిపోయాడు జూగల్గు వేషమేశాడు కూతురికై ఇంత చేశాడు లేగ కోసం పోక్కగిత్తే గోవులాగా మారింది తల్లడిల్లే తండ్రి హృదయం తల్లి ప్రేమే పంచింది చూస్తే ఎరుగని అరుదవు కథ ఇది కీర్తిరప్ప తరప్ప శైవప్ప రివప్ప నీదు సృష్టి తారుమారు చేసింది భామ రుక్మిణి. వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరాని ది వింత కమ్మనైన కవ్వింత ఆడవేష వేసుకున్న అందగాడి ది వింత భామ రుక్మిణి. భామ రుక్మిణి. బృహన్నలగా వేషమేశాడు ఈనాడు జీవితంలోన ఈ తండ్రి తల్లి అయినాడు తల్లి ఒడిలా జోకుట్టు ఆగలేని పేగు బంధం ఆపలేదు ఏ కోర్టు వీడని బంధం ఈ అనుబంధం శ్రీ పప్ప రిపప్ప తర 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 అజుంబరప్ప రపప్ప చికిత్స చికిత్స బ్రహ్మయ్య నీదు సృష్టి తారుమారు చేసింది వింత వేడుకైన కొత్త వింత నమ్మరాని ది వింత కమ్మనైన కవ్వింత ఆడవేష వేసుకున్న అందగాడి ది వింత అంతులేని నాటకాలు ఆడుతున్న ది వింత కూతురిపై చింత తీరినది కొంత భార్య కంటే భర్త భామైన వింత
ఇదేమిటి కొత్తదా పళపళమని మెరుస్తుంది ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాశ్మీర్ కంబళి దాదాపు 4000 ఉంటుంది నిన్నే నాన్నగారు కొనుక్కొచ్చారు ఏం నవ్వుతావు ఏం లేదు నీ చెప్తున్నాను తప్పుగా అనుకోకు భర్తతో కలిసి చింక చాపలో పడుకుంటే ఉండే సంతోషం ఈ 4000 రూపాయల కంబళి మీద పడుకుంటే ఉంటుందా ఉంటుంది కాస్త పక్కకు లాగు నేను కొన్నాళ్ళు చింక చాపలోనే పడుకునేదాన్ని ఆయన తైతకలాడి అర్ధరాత్రి మూసుకు దొంగలు వచ్చేవాడు అర్ధరాత్రి ఎందుకు వచ్చేవాడు అతని ఉద్యోగం అలాంటిది రుచి ఎందే అంటున్నా ప్రొఫెషన్ మరి నేనేంటి హాబీనా కాదు బేబి ఆయన అంత సులభంగా మారరు భామ ఉక్కుతో ఒక వంకర తీరుతుందా ఇదెవరు చీరలో చిన్నవాడు లక్షణంగా ఉన్నాడు తమ్ముడా ఓ అన్నయ్య ఏంటి కక్కపిక నవ్వు ఆయన ఎక్స్ హస్బెండ్ ఓ దీన్ని చీర మడతలో దాచుకున్నాం డ్రైవోర్స్ ఇచ్చేసానన్నావుగా డ్రైవోర్స్ కాదు భామ డైవోర్స్ ఓ ఏదో ఒకటి ఇచ్చేసావా లేదా ఇచ్చేసాను కానీ ఫోటో నేను పెట్టలేదు ఇంకెవరో పెట్టుంటారు అది కాదు డ్రైవోర్స్ ఇచ్చా ఎందుకు తెలుగులోనే అడుగుతా వీడు ఆకులు ఇచ్చేంత పని ఏం చేశాడు వదిలే భామ నువ్వు అది ఎందుకు వరలేస్తావా ఆయన ఏం తప్పు చేశాడు ఎందుకు తప్పు చేశాడని మాట్లాడే టైం కాదు ఇది చాలా మాట్లాడాను పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని పెద్దవాళ్ళు అంటుంటారు కానీ నాకు సంబంధించినంత వరకు అది ఒకే రోజులో పెట్టాకులైంది ఏంటోనమ్మా ఇది నీ పర్సనల్ విషయం ఇందులో నేను తలదూర్చకూడదు అయినా నా మనసులో ఉన్న మాట చెప్తాను మొగుడు పెళ్ళాలు విడాకులు తీసుకోవచ్చు తప్పులేదు కానీ అమ్మా నాన్న విడాకులు తీసుకోకూడదు ఎందుకంటే మనల్ని నమ్ముకున్న మూడో ప్లాన్ ఒకటి ఉంది కదా ఏంటి అసందర్భంగా మాట్లాడతావు ఇదిగో చూడు బామ్మ ఈ విషయంలో అనవసరంగా తలదోచుకో అది నీ పని కాదు పాపను మాత్రం చూసుకో చాలు రాకూడదు ఆడవాడే రావాలి నేను ఆడపిల్లనే అది నిజమే వస్తా ఇదిగో కౌసల్య నాకు బూస్ట్ కావాలి ఇప్పుడే కదా మెక్కావు అప్పుడే ఇంకే బూట్స్ కాదు కౌసల్య అది బూస్ట్ మాటలకేం తక్కువ లేదు అచ్చంగా అబ్బ నోట్ల నుంచి ఊడిపడింది ఇది వరకు మీ నానింట్లో బూట్స్ తాగేదానివా ఇదిగో నేను రుక్మిణితో చెప్తాను ఏమిటి రుక్మిణి ప్రతిదానికి రుక్మిణి ఏడుస్తున్నావా నవ్వుతున్నావా అయ్యో అయ్యో ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది కౌసల్య బుగ్గ గిల్లింది అయ్యయ్యో బుగ్గంతా ఎంత కందిపోయిందో జానకి ఇది అన్యాయం కాస్త కనుక్కో మొదట దీన్ని కనుక్కోవాలి ఇదే తక్కువది కాదు నోటి పొగురు ఎక్కువ వాళ్ళ నాన్న ఫోటో చించిపారేశాను కదా అది కోపం నామే చూపించలేదు కదా అందుకని వంట మనిషి మీద చూపించింది అది మనిషే కదా ఏదో బుగ్గ మీద తట్టుంటుంది ఆ చాలుగా దీనికి వెంటనే కొట్టిందంటోంది కాదు గిల్లిందిట ఏదో ఒకటి అబద్ధం చెప్పడంలో వాళ్ళ అబ్బ బుద్ధులని పూడికిపుచ్చుకుంది ఏంటి కాదంటావా కాదంటే నా మాట నిజం అవుతుంది నీ మాట అబద్ధం అవుతుంది ఏంటంటున్నావు అది కాదు ఏంటంటే అయ్యో విసిగించుకో సరే ఆ తర్వాత దీపారాధన చూసుకో వంటెక్కితే నాన్న తిడతారు అయ్యో ఎలా కందిపోయిందో బుగ్గ వెంకు మామయ్య బుగ్గ గిల్లాడు ఇద్దరు గిల్లారా వెంకు మామయ్య కౌసి బుగ్గ గిల్లాడు కౌసి నా బుగ్గ గిల్లింది నైట్ షో చూశాను మ్యాట్ని కూడా మొదలెట్టాడా కౌసల్య పెద్ద దొంగ ఏం దొంగిలించు వెంగు గ్యాసులు పూజ దీపపు గుందులు బాదం పప్పు నిజమేనంటావా మదర్ ప్రామిస్ సారీ ఫాదర్ ప్రామిస్ నా చెవిలో వేసావుగా నేను తీసుకో ఎర్రగా తీస్తా ఈ ఫ్రాన్స్ ఉన్నాయే రొయ్యలు
వాటిని చెప్పెక్కిచ్చాం. ఇటలీకి 50,000 షూస్ పంపించి కన్సైన్మెంట్ ఈ వారంలో పంపిస్తామని కమిట్ అయ్యాం. వెరీ గుడ్. కానీ పంపించడం కుదరదు. కాళ్లకు దొరుకునే చెప్పులు చేయడానికి గోవుల్ని బలి చేయడం మహా పాపం అని నార్త్ ఇండియాలో ఉద్యమం చేస్తున్నారట. అదేమిట్రా? రబ్బరు చెప్పులు వేసుకుని ఒంటి కాలి మీద భోంచేస్తాను. మామా అన్నం తిన్నాక టీవీ చూడొచ్చు. ఏ అని షాక్ కొడుతుంది. రోజు కూర్చుని భోంచేయరా కౌసి. ఆ టీవీ ఆన్ చేసాడు. వేడిగా ఉంది కదా అని చల్లారుస్తున్నా. హాయ్ నమస్కారం. వార్తలు చదువుతున్నది భారతి. మన శ్రేయోభిలాషి భామ రుక్మిణి ఎన్నో రోజులుగా మనకు తెలియని చాలా రహస్యాల్ని తెలియచేసింది. లక్ష్మీప్రియలో గత కొన్ని సంవత్సరాలుగా చాలా దొంగతనాలు జరుగుతూస్తున్నాయి. వెండి చెంబు, దీపపు కుందులు, అరటి పళ్ళు, బాదం పప్పు ఇలా ఎన్నెన్నో మన కళ్ళు గప్పి దొంగతనం చేస్తున్నారు. ఇవన్నీ వేయి కళ్ళతో కనిపెట్టి ఈ ఇంటి దొంగను పసిగట్టి భామ రుక్మిణి మనందరి. ఇది అసలు నేను కాదు, ఎవరో డూపును పెట్టి తీశారు. రుక్మిణి గారికి నేనంటే అసూయ. కౌసి ఇప్పుడు మీరు చూసిన శాంపిలే. ఇది చేసిందంతా తీస్తే ఒక వీడియో లైబ్రరీయే పెట్టచ్చు. వాట్ నాన్సెన్స్ ఇస్ ఆల్ దిస్? అన్నా మీరు టెన్షన్ పడకండి, నేను అనుకుంటా. ఏమే కౌసి? కౌసి ఏంటా? కౌసి ఏ కౌసల్యా? ఏదో పేదంటి పిల్లవని పరిగి పెడితే తెన్నంటి వాసాలు లెక్క పెడతావా? ఏం నువ్వు కూడా నన్ను? నేను మేమంతా చూడక్క పక్కింటి వాళ్ళంతా చదువుతారు. నిన్ను పెద్ద బందీ బోట్లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? వెంకు గారు. చెప్పండి. ఇంకా చాలా తీయవలసినవి ఉన్నాయి. కానీ చూడండి, దరిద్రపు కొట్టు బ్యాటరీ వీక్ అయిపోయింది. లేదంటే రాత్రి. ఎందుకు మీరు పొద్దున పొడి తీసినా చాలా బాగుంది. అన్నం అంతా పట్టి చూడాలి, మెతుకు చూస్తే చాలదు. నువ్వు రోజు రాత్రి కుక్కను కట్టేసి మరీ దొంగతనం చేస్తున్నావు. నువ్వు అన్నా దీన్ని వదిలేస్తే కుక్కను కూడా ఎత్తుకెళ్ళట్టుంది. చూడు అన్నది ఎంత. ప్లేట్ అవును, ఇది ప్లేట్ ఫ్రై అయింది. ఊరి నుంచి తరివేస్తా. అది కాదు, ఈ చంకలో ప్లేట్. ప్లేట్ ఇదే. సారీ, థ్యాంక్ యూ. దీన్ని బయటికి గడి తలపేసి వస్తా. ఇంకా ఏమో హంబర్ నుంచి పద. ఎంత ధైర్యం ఉంటే ఇంత బరి తగ్గించి ఇంట్లో దొంగతనం చేస్తావా? నువ్వు వెళ్ళిపో, నేను వచ్చి మాట్లాడతా. చాలా థ్యాంక్స్ రుక్మిణి. ఇంతకాలంగా ఈ ఇంటి దొంగని నేను జానికి కనిపెట్టలేకపోయాం. ఒక్క వారంలోనే నువ్వు ఎలా కనిపెట్టేశావు? చాలా సింపుల్. గంతలు కట్టుకున్న గానగద్దెల గుడ్డిగా ఉంటే చెడ్డవాళ్ళెవరో మంచివాళ్ళెవరో తెలియదు కదా. నాలుగు పక్కలా గమనిస్తుండాలి. ఈ కాలంలో పూజలో కూడా కళ్ళు మూసుకోకూడదు, మెలకుగా ఉండాలి. నన్ను నమ్ము కౌసి, మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా ఈ ఇంటి దరిదాపులు కూడా రాకూడదు. అవును, వస్తే చంపేస్తా. జాగ్రత్త. అన్ని తరివేశా. ఈ కాలంలో మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో తెలియట్లేదు. అది ఆడదే కాదన్నా. ఎంత ఆశ్చర్యం చూడండి, నేను అదే అంటున్నా. అది సరే అన్నా, వీలైనంత త్వరగా ఒక మంచి వంట ఆవిడ చూసి అపాయింట్ చేస్తాను. మళ్ళీ వంట ఆవిడ ఎందుకండి? వంట వాడు చాలదా? వద్దు, మీరేమీ చెప్పద్దు. రెండే రోజుల్లో వంట వాడే అరేంజ్ చేసి పారేస్తాను. అంతవరకు బువ్వా. ఏనానా, నాకు అసలు వంట రాదనుకుంటున్నావా? నేను 5 ఏళ్ళు ఒకరికి వంట చేసి పెట్టిందాన్నే. నువ్వు 5 సంవత్సరాలు వంట చేసి పెట్టింది నీచు తినే నీచుడికి. రుక్మిణి, నువ్వు దానికి సాయంగా ఉండి జాగ్రత్తగా ఆ పాత వాసన రాకుండా చూసుకో. ఏంటి ఇది? ఎప్పుడు చూసినా కకబికాన్ని అర్థం లేకుండా నవ్వుతూనే ఉంటావు. ప్రతిదానికి కకబికా నవ్వకూడదు. ఇవాళ ఏం కూరలు కొందాం? మీ నాన్నగారికి ఇష్టమైన మెనూ ఏమిటి? ముల్లంగి సాంబారు, గుత్తొంకాయ కూర అంటే ఆస్తంతా రాసిచ్చేస్తారు. చూసావా, వంకాయలకు 100 ఏళ్ళు. ఇప్పుడే వంకాయలు అనుకుంటున్నాను, ఇక్కడే ఉన్నాయి. వంకాయలు ఎలా ఇస్తావమ్మా? 20 రూపాయలమ్మా. కూరలు కొనడానికి ఆస్తులు అమ్మాల్సి వచ్చేట్టుంది. ఏం చేయమంటావు అమ్మా, ధరలు అలా మండిపోతున్నాయి. సరే, ముల్లంగి ఉందా? అదిగో ఆ కొట్లో అడిగి చూడండి. సరే జానకి, నీకు కావాల్సింది ఇక్కడ తీసుకో, నేను వెళ్ళి ముల్లంగి కొనుక్కొస్తా. సరే, వంకాయలు 2 కిలోలు ఇవ్వమ్మా. అయ్యో, పుచ్చంకాయలు వేస్తావేమిటి, మంచిగా చూసి వేయమ్మా. మంచి వంకాయలేనమ్మా, 2 కిలోలేగా. అవును, నాకు కూడా 2 కిలోల వంకాయలు ఇవ్వు. ఏమయ్యా, కొంచెం కూడా మేనర్స్ లేకుండా పై పైన పడతావే? ఏమ్మా మేనర్స్ లేకుండా పడుతున్నానా? ఇప్పుడు మేనర్స్ తోనే పడతాను. హాయ్ మిస్టర్, హౌ ఆర్ యు? ఏ మిస్టర్! ఏంటి మిస్? బంగాళదుంపలు కావాలా? వద్దా. సరే, వంకాయలు తీసుకో. ఏంటి చేయవదలవమ్మా? నువ్వా చేయవదలరా? చెప్తుంటే నీ కదా చేయవద. నువ్వా చేయవదలు, నేను చేయవదులుతా. చెయ్యదలవమ్మా అంటుంటే అరచే చేయదురా. ఏం భావాలేదు వాడి ముఖానంతా కలవని నువ్వు వెళ్ళమ్మా.
వద్దు బామ్మ, నాకు భయంగా ఉంది, నా మాట విను. నేను వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను బామ్మ, జాగ్రత్త బామ్మ, పుల్లకి తేవటం మర్చిపోకు, జాగ్రత్త బామ్మ, నేను వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను బామ్మ, జాగ్రత్త. అమ్మాయిని ముందు వెళ్ళని, వెళ్ళగానే వదులుతా. నువ్వు వెళ్ళు, వెళ్తున్నాను. మొదనష్టం సచ్చిన పోకిరి లేదా, మీ అమ్మ కనపడితే అడుగుతాను ఏంటే నీ కొడుకును ఒక పోకిరి లెధవలా పెంచావని. ఆడవాళ్ళంటే అంత అలుసైపోయిందిరా, నేను ఆడదాన్ని రా, దమ్ముంటే నా మీ చేయి చూద్దాం. ఎలా మాట్లాడుతున్నా చూడండి. ఆడదానే కాబట్టి బతికిపోయావు, మర్యాదగా వెళ్ళు. ఏంట్రా చూస్తున్నారో, వెళ్ళరా, ఏంటి నువ్వు ఇక్కడ, వెళ్ళా. ఎలా చూస్తుంది చూడు, మొసల్ది. అయ్యో ఎక్కడ తెచ్చారా, ఏదో లేదా, ఒక ఆడది ఇంతటి మగాని నన్ను మట్టి కనిపించింది కదరా. పార్ట్స్ మిస్ అవ్వలేదు కదా. అదేం లేదు కానీ దాని సంగతి ఏంటో అడగండిరా. అరే ఛా, మాటలతో కదరా, చేతలతో అడగండిరా. నలుగురే ఉన్నారే, ఐదుగురైతే బాగుంటుంది, పాంచాయల టైప్ లో ఒకరు తగ్గారే. థ్యాంక్ యూ. నీ పత్తి దుమ్ము దులుపుతున్నావు, నువ్వు ఆడదానివే కాదమ్మా. వస్తాడు అమ్మ దగ్గర. ఇలా పూజించాడు, అమ్ములు బబీలా ఏడుస్తున్నాడు. ఏంటిది తెలీదా, కత్తి ఎందుకు నిన్ను పొడవడానికి? పొడవకు ఆలస్యం ఎందుకు? ఇది చూస్తావా, నా జీవితంలో మొదటిసారి ఆడదాని చేతిలో దెబ్బలు తిని కుయ్యోమోరు అనే కుంకని వీణ్డే చూస్తున్నా. ఏమిటి మీరు నన్ను తరివేస్తా అడుగుంటాడా? అయ్యో అది కాదు, అందుకని రౌడీలను తీసుకెళ్లి కొట్టిస్తారా? మరి టెక్నిక్ గా కొన్ని పనులు చేయాలి కవచి. నువ్వు దిగులు పడకు, నా బుర్రకు పదును పెట్టి ఎలాగైనా ఆ రుక్మిణిని ఇంటి నుంచే గెగ్గర. నాకు
పని మనిషికి ఎందుకు థ్యాంక్స్? థ్యాంక్స్ కాఫీకే కాదు. మరి థ్యాంక్స్ చెప్పడానికి సవా లక్ష కారణాలు ఉన్నాయి. వచ్చిన రోజే పాపని అగ్ని ప్రమాదం నుంచి కాపాడావు. తర్వాత ఇన్నేళ్లు మేమెవరం పట్టుకోలేకపోయిన గుండెలు తీసిన బంటు లాంటి ఇంటి దొంగని నువ్వు పట్టుకున్నావు. అంతేనా, ఆలనా పాలనా లేని పాపకు అన్నీ నువ్వే అయ్యి ప్రాణంగా చూసుకుంటున్నావు. అన్నిటికీ మించి నిన్న రౌడీల బారి నుంచి జానకిని కాపాడావు. ఎందుకు చెప్తున్నానంటే జానకిని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటా. అమ్మా, ఏమైంది? గుండె జారింది. నేను శారదని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సంవత్సరాలకి జానకి పుట్టి ఒక్క నిమిషం. ఎదురుగానే రాకూడదంటారు. వీడు తలకిందుగా వచ్చాడే. అమ్మా, నేను తీర్చ నగర వెళ్ళాలమ్మా, నన్ను కైలాసం పంపించండి. అయ్యో పరమేశ్వర, అయ్యో కర్మ కర్మ కర్మ. ఈ గవర్నమెంట్ మా నాయకుడిని అరెస్ట్ చేయగలదు, కానీ ఆయన కొన్ని పాపీ అభ్యర్థిని అరెస్ట్ చేయగలదా? మా పార్టీ పునాదులు గట్టివి, దాన్ని ఎవ్వరూ పూసలేరు. మా పార్టీ చాలా గట్టిది, దాన్ని ఎవరూ ఏమి చేయలేరు. మా లక్ష్యం మా ఏం చదువుతుంది. ఎవరయ్యా ఆవిడ? ఎక్స్పర్ట్ డ్రైవింగ్ చేస్తుంది. ఎవరో బ్రాహ్మణావిలో ఉంది సార్. ఆమ కాదమ్మా, దేవి, దేవత. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు తెలుసా, ఆమెకు చెప్పాలి. మామ, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇవిడ అడ్మిట్ చేసిన తీరు, అడ్మిట్ చేసిన తీరు వింటే ఇంకోసారి ఆ టడాక్ వస్తుంది. ఆమా, సూపర్ లేడీ బోండి మీరు. లిటరల్లీ మీ పేటను అలాగే మోసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది తెలుసామ్మ. మీరు గనక ఒలింపిక్స్కి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి వెళ్ళారా అనుకోండి, ఖచ్చితంగా ఒక్క గోల్డ్ మెడల్ అని ఇండియాకి వచ్చిండేది కదా మామ. రుక్మిణి సమయ స్ఫూర్తితో మిమ్మల్ని అడ్మిట్ చేయలేదు అనుకోండి. డాక్టర్, ఇప్పుడు ఆయన గంధం గడిచింది కదా, ఆవిడ గారు ఎందుకు అంత పొగడ? ఇంకో నీకేంట్రా కడుపు అంట? కడుపు అంట కాదు, మనోవేదన. అలాగే అన్న. అయ్యయ్యో, మీరు పెద్దవారు, దయచేసి అమ్మలాంటి తనవి నువ్వు నువ్వు గనక లేకుంటే నాన్నని మామా వదులు. అమ్మాయిని అనవసరంగా ఏడిపించకు. డాక్టర్, అన్నను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? ఆయన ఉన్న ఖైదీయా లేక కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి? డిశ్చార్జ్ రమ్మొద్దు. ఓ సరే సరే, అన్న దగ్గర ఫీ ఛార్జ్ చేయరు, ఎప్పుడు డిశ్చార్జ్ చేయబోతున్నారు అదన చెప్పండి. ఇప్పుడు దొరికేవారు, హీస్ ఆల్రెడీ డిశ్చార్జ్డ్. మామా మోసుకెళ్ళిపోతారా ఇంటికి? మేమెంతమంది లేము, ప్రధానికి భావ భావాన్ని పిలుస్తారే. ఎవ్వరూ అక్కర్లేదు, మామ నడిచి ఇంటికి వెళ్ళిపోతారు. మామ లేవండి. పల్లెల్లో డబ్బులేంది? రుక్మిణి చేసిన ఉపకారానికి నిజంగా కోట్లు కుమరించిన చాలదమ్మా. ఎందుకన్నా 1116లకు బదులు 1 రూపాయి పేష. పైజామా జుబ్బాలో మీరు చాలా అందంగా ఉన్నారు. అలాగా,
వయసులో ఉన్నప్పుడు నేను ఎక్కువగా పైజమాలే వాడుతూ ఉండేవాడిని. అవాన టైం అవుతుంది, లోపలికి వెళ్దాం. అవా ఏమిటి చూస్తున్నావు? ఎర్రనీళ్ళు తీసుకెళ్లి బయట పారబాయి. దేశ నిర్వాహకం చాలు. రుక్మిణి ఇలా శారదాంబ పోయిన తర్వాత 20 సంవత్సరాలుగా నేనే ఆడదాన్ని కన్నెత్తి చూడలేదు. కానీ ఇప్పుడు దైవ సంకల్పం శారదాంబే ఒప్పుకుంది. రుక్మిణి, శారదాంబ స్థానంలో ఇక మీద నువ్వు ఉండాలి. ఏందండి ఇదే? మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనం గుద్దుకుంటున్నాము. మన ఇద్దరికి మధ్య పొంతన ఉందే. ఐఎమ్ వెరీ సారీ. ఎందుకు సారీ చెప్పడం? నేనే కదా గుద్దిందే. ఐఎమ్ వెరీ సారీ పార్వతి. పర్వాలేదు పార్వత. అంబా పార్వతి అదే కదా నీ పేరు? అయ్యో భామా రుక్మిణి. ఏమో తెల్ల, నువ్వు ఉన్నట్టు నీ పేరు మనసులో ఉంటాంలా. సరే పో, పైన మదర్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏంటి మీరనేది మునుస్వామి? ఏం టెన్షన్ అయినావా? నువ్వు వచ్చిన ప్రతిసారి మదన్ లేడంటాను, తెలుసు అంటావు. ఎట్ట తెలుసు అని అడిగితే మీరే చెప్పారుగా నన్ను ఇరికిస్తావు. అందుకే ఈసారి కావాలని నేను నిన్ను ఇరికిచ్చిన. పోయి నిదానంగా ఉండు, మదన్ ఇంకా రాలా. తెలుసు. ఎట్టా? మీరే చెప్పారుగా. లూజు తంగడు అనేది మునుస్వామి. బామ మెట్లు ఎక్కేటప్పుడు బాగుంటది, దిగేటప్పుడు బాగుంటది. ముందు చూసినా బాగుంటది, వెనక చూసినా బాగుంటది. మీ ఇంటికి ఎక్కడ వచ్చినారా మునుస్వామి? గ్రౌండ్ రేటు పెరిగేటట్టుందా? ఎవరు? ఇదిగో 1 మినిట్. అరే మదన్. ఏంటి అరే మదన్? సరే అయ్యయ్యో మదన్. అయ్యో ఏంటి అయ్యయ్యో మదన్? లోపలటి బేగాలు వేసావే అంటున్నా. ఎవరిని? రుక్మిణిని. ఆమె బయటికి వెళ్ళింది. రుక్మిణి చెప్తున్నానుగా. రుక్మిణి, రుక్మిణి ఎట్టపోయింది? మెట్ల మీద నిలబడున్నాను, నాకు తెలియకుండా ఎట్టపోయిందబ్బా. అది మునుస్వామి, పెద్ద కథ మునుస్వామి. ఏంది? రుక్మిణి లోపలికి వచ్చేప్పుడు నువ్వు చూసుంటావు. అవును. ఆ తర్వాత నేను వచ్చాను, అది నువ్వు చూడలేదు. నేను రుక్మిణి చూశాను, ఆమె బయటకు వెళ్ళింది, అది నువ్వు చూడలేదు. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను, అది నువ్వు చూస్తున్నావు. అర్థమైందా? లేదే. సరే అది బానే, రుక్మిణి ఇప్పుడు ఇక్కడ లేకపోవడం కూడా మంచిదైంది. అవునవును. ఎట్లా? నేను బయటకు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఏమంటావు మునుస్వామి? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలబ్బా. ఏంటి అద్దె పంచిపోతున్నావా? బాడిగేందయ్యా బాడిగా, ఈ ఇల్లు నీ పేరు రాసేస్తా. నా పెళ్ళ నాగరత్నం చచ్చిపోయి 20 సంవత్సరాలు అయింది. ఈ 20 ఏళ్లలో నేను ఎవరికన్నా సైట్ కొట్టానో చెప్పు. మునుస్వామి ఇక్కడ ఒక నట్టే ఉంది మునుస్వామి. అది హారన్ అయ్యా, దినం ఊయినది కదా. హారన్ కాదు మునుస్వామి, హారనే నా బాగా నా మనసులో లవ్ హారన్ కొడుతుంది. నీకునా? ఏ నాకు మనసు లేదా? ఉండని. ఆ భామను చూస్తుంటే చచ్చిపోయిన నా నాగరత్నమే ప్రాణాలతో తిరిగి వచ్చినట్టుగా అదే నడక అదే వయ్యారం. ఏందబ్బా యాక్షన్ రిప్లై? ఆ రేంజ్ కి నాకు ఇంగ్లీష్ తెలియదబ్బా, కానీ ఎట్టాగైనా నువ్వే మా ఇద్దరిని జాయింట్ చేసి పెట్టాలా. అయ్యో అసహ్యంగా మాట్లాడకు మునుస్వామి, రుక్మిణి వింటే బాధపడుతుంది. లేదే, ఆ భామకే నా మీద ఇది ఉందే. ఏది? ఇది. ఇదేంది? ఇంగువు డబ్బా. ఇదేంది? పువ్వు. ఏం పువ్వు? రోజా పువ్వు. ఏం రోజా? ఏంటి మునుస్వామి నడు రోడ్లు పిల్ల శాస్త్రలు? ప్రేమ రోజా. రోజు ఆవిడ మిద్దెపైకి మెట్లెక్కి వెళ్ళేటప్పుడు నన్ను గుద్దుకుంటుందా? ఇవాళ నా మీద పువ్వే ఇసిరేసింది. అయ్యో అది నీ మీద పడిందా? మునుస్వామి ఇలా చూడు, ఇప్పుడు నువ్వు రోడ్లో నడుస్తూ వెళ్తున్నావు. లేదే నుంచోనులే. నడిచి వెళ్తున్నావు అనుకోవయ్యా. సరే. పైనుంచి కాకి రెట్ట వేసింది, వేసిందని అనుకో. సరే. కాకి లవ్ చేసేస్తావా? ఏందబ్బా కాకి వేసింది అట్ట, రుక్మిణి వేసిన పువ్వు ఒకటేనంటావా? నా ప్రేమను అవమానిస్తున్నావు నువ్వు. మునుస్వామి అనవసరంగా కన్ఫ్యూజ్ కావద్దు. ఈ పువ్వు విశ్వనాథ శాస్త్రి పైన ఉన్న కోపంతో విసిరేసింది. ఎవరు విశ్వనాథ శాస్త్రి? విశ్వనాథ శాస్త్రి అయ్యా నాయనా? అదు మొగుడు. మొగుడా? మట్టెల చప్పుడు వినుంటావే,
సుమంగళి మునుస్వామి? లేదే, కాళ్ళ నా కంట వాళ్ళదే. ఈ కళ్ళలో పడ్డానికి ఇదేమన్నా బస్ నంబరా? నాసుగ్గా లోపల ఏంటి? ఏమిలే, మొగుడు కనపడలేదని చూస్తా ఉండా. అందుకే లోపల చూసావా? కాశీ రామేశ్వరం వెళ్ళాడయ్యా. పోయినాడా? వెళ్ళిన పోయినాడు కదా, మరి ఇంకేందబ్బా? తిరిగి వస్తాడు నాయుడు, రిటర్న్ టికెట్ తో వెళ్ళాడు. మరి నన్ను దోవ చేయబా. దిల్ వాళ్ళే దుల్హనియా లే జాయింగే. అదే కదా తెలుగులో చెప్తుండ, ప్రేమించి పెళ్లి ఆడుతానని. ఇట చూడు మదన, ఎట్లయినా నువ్వే నన్ను ఆ భామని ఒకటిగా చేయాలి ప్లీజ్. రే కృష్ణ, ఎడరా బాడిగా? ఐడియా ఉంది మునుస్వామి. ఉండబ్బా, నీ కలెక్షన్ చేసుకొస్తా. ఎట్లయినా నువ్వు మా ఇద్దరికి కనెక్షన్ చేసి పెట్టాలబ్బా. రే ఉండరా. ఈ పువ్వు ఒకటి. అబే ఎవడిదే ఊడుస్తుంటే చెత్తేసింది? చెత్త కాదు, ఇది రోజా పువ్వు. భాయ్ భాయ్, అరే మేరే దోస్త్ మదన్. ఏంటి భాయ్ అన్యాయం, ఊడుస్తున్నావేంటి? నేనేమన్నా రోడ్లు ఊడుస్తున్నాను, హోటల్ ముందు ఊడుస్తున్నా. అయితే మాత్రం నువ్వు శాంకో హోటల్ మాస్టర్ భాయ్. అయితే ఏమైతే, మన పని మనం చేసుకుంటున్నాం, ఇదివి మన హోటలే. ఓహో, హోటల్ గురించావా? మరి రామ విలాసం బోర్డు ఏలేమునట్టి. చాలు చాలులే భాయ్. మదన భాయ్, నీ హోటల్లో చేర్చిందే నేను. భాయ్ నువ్వు పనులు పెట్టావా? చంపుతా ఉంటామంటే భాయ్ చేసే ఉద్యోగం డమాలు. భాయ్ వాడిని మాట్లాడి, ఎందుకు పోయింది ఉద్యోగం? వాళ్ళు అడిగావా? అంతా నీ వల్లనే కదా జరిగిందా. అగు నువ్వు చెప్పు. నువ్వు జామీన్లో తీసుకురావడానికి 5000 తెచ్చి కట్టిల్లా, అది ఆ నుంచి తెచ్చినాడు అని అడుగు. పూచి పూచి ఏమైంది భాయ్? అరే కూచిపోయినైవా తో ఆబా, నిన్ను జామీన్లు ఇడిపోయినాకి పైసలు అవసరం పడ్డాయి కదా, బయట గల్లా పెట్టేలా చేయి పెట్టిన. గల్లా పెట్టలు చేయి పెట్టావు, దొరికిపోయావా? దీని తల్లి తీసేటప్పుడు దొరకలేదు అయ్యా, తిరిగి పైసలు గల్లా పెట్టలే పెట్టేటప్పుడు దొరికిపోయినా. పెట్టడానికి వచ్చానని చెప్పలేకపోయావా? అరే చెప్తుంటే ఆడ దొంగ దొంగ నరవ పట్టి నేను ఉరకబట్టిన. మన నసీ మంచిగా రస్తా అన్ని మిలిటరీ ఓటర్లే, ఎవడు పని అయ్యలే. సరే ఇక ఈ ఓటర్లు చేయనా, ఈయన తుడుస్తున్నా కడుగుతున్నా ఊడుస్తున్నా, ఇక అన్ని నడుస్తున్నా. అరే ఓ చూడదేవు భాయ్, అదా నీ పని బేజారు వస్తుంది భయ్యా. సినిమాలో చిన్న చిన్న వేషాలు ఇప్పే రాదు, మెల్లెమెల్లగా సీఎం అయిపోవచ్చు. ఏడిసినట్టుంది, గల్లా పెట్లు చేపెట్టిన చాలదా, ఖజానా కొల్లగొట్టాలా? నువ్వు నటించాలి అంతే కదా. అవు భయ్యా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు. సూపర్ టైటిల్, ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. ఒక పిట్ట నేను, రెండో పిట్ట ఎవరు? రెండు నువ్వే భాయ్. అచ్చా డబల్ యాక్షన్. ఏం వేషం? వంటవాడు వేషం. ఈడ కూడా అదే వేషమా? ఇది ఇక్కడ కాదు, మామగారింట్లో. అంటే ఈసారి నువ్వు నన్ను ఇడిపిస్తావా? నా మామగారింట్లో అట్లనే. అమ్మో, అది పంతులు గారిలు, నేను ఎట్లా జమాయిస్తా? ఏమి దిగులు పడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరే సరే, ఆ శాస్త్రి గారింటికి నువ్వు శర్మలా వెళ్ళు. ఆ శాస్త్రి గారింటికి శర్మలా వెళ్ళు. అక్కడ భామా రుక్మిణి ఒక ఆమె ఉంటుంది. అక్కడ భామా రుక్మిణి ఒక ఆవిడ ఉంటది. ఇదేమన్నా సంగీత శిక్షణ? నేను చెప్పింది వినమనే చెప్పాను, తిరిగి చెప్పమని చెప్పానా? ఆ భామా రుక్మిణితో నీ గురించి అంతా చెప్తాను, నువ్వు వెళ్ళగానే పని దొరుకుతుంది. ఆవిడ మన మనిషి. ముసల్మానా? మనకు కావాల్సిన ఆవిడ భాయ్. అచ్చా క్యాబా, అయ్యోరు వేషం వేస్తే సరే, మరి క్యాబా కరు, అయ్యోరు బాసరాదే. మాట్లాడితేనేగా భాష. బాబా బాబు. ఏంటిది బాబాబు? ఓ బాబునా, న్యూమరాలజీ కోసం బాబాబు అని పెట్టుకున్నా? ఏంటి అంటున్నాడు? పేరు కాదు అంటున్నాడు. పాపం పుట్టు మూగ, యాక్సిడెంట్ లోనే కదా గొంతు పోయింది. అవును అవును, అలాగే పోయిందిట. 20 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్ లో గొంతు పోయింది పాప. 20 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్ అంటావు, పుట్టు మూగ అంటావు, ఎలాగా? పుట్టు మూగాడే, మొదట్లో కొంచెం మాట్లాడేవాడు, యాక్సిడెంట్ లో మొత్తం గొంతు పోయింది అంతే కదా బాయ్. ఓహో అవును, నీ పేరేంట బాయ్? భాష అంటే ముస్లిం పేరు కదా. భాషనే పాలవాక్కుల షణ్ముఖ శర్మ తను కుదించి భాష అని పెట్టుకున్నాడు అంతే కదా బాయ్. అవును, నాన్నగారు ఉన్నారా? ఏంటి నీకే తెలీదా? భాష నువ్వే అలా అంటే ఎలా? పాప నాన్నగారు కాలం చేశారు అని అంటున్నాడు అంతే కదా బాయ్. పాప మోగ కదా. దేవుడు చూడండి, ఒక శాపం ఇచ్చినా దాంతో ఒక వరము ఇస్తాడు. వీణి మోగం చేశాడు, చేయవాటం ఇచ్చాడే. అయ్యో చేతి వాటం ఉందా అన్నా, కొడతాడేమో మనుషుని ఇలా ఉన్నాడు. మీరు కాస్త ఊరుకుంటారా? చేయవాటం అంటే వంట బాగా చేస్తాడు. ఓ వంట గురించి అంటున్నారా? మన కౌశిక్ కూడా బాగా వంట చేసేది. అది కాదన్న, అది వెడుతూ దొంగతనం చేసింది. అదే విధంగా వీడు కూడా ఏదైనా చేస్తే వీ డూ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ బాయ్. చూడు ఆశ, ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? బాయ్ గర్ల్ లేదు, అలాంటిదన్నమాట. గుడ్ బాయ్, గుడ్ బాయ్, మెయింటైన్ సమ్ డిసిప్లిన్. అది సరే, నీకు వేదాలు ఉపనిషత్తులు గట్రా తెలుసా? నోరు మీరా, ఆయన పట్టుకుని పురుష సూక్తం, స్త్రీ సూక్తం, రుద్రం, చమకని చెప్పమని అడుగుతున్నావు? వంటవాడికి ఎందుకు రా అవన్నీ? అది కాదన్న, మన వంటలు కాస్త ఆచారమైన వంటలు కదా, అందుకే అడుగుతున్నాను. సరే వద్దు, సంధ్యావందనం తెలుసా? సరే వద్దు, అట్లీస్ట్ ఒకే ఒక్కసారి గాయత్రి మంత్రమైన చెప్పు చూద్దాం. చెప్పు. సువహా
అన్న అందిస్తున్నాడు చూసారా భర్గో దేవశ్యతి నాన్న భాష అన్న మూగవాడైనా మంత్రం స్పష్టంగా చెబుతున్నాడు చాలు 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 ఒక మంత్రం చాలరా సహస్రం ఎందుకు చేస్తావు ఇవాళ ఏమైనా శ్రవణ పౌర్ణమే చాలా బాగుంది చాలు మీరు సరే అని ఒక్క మాట అంటే వెంటనే పనులు చేరడానికి రెడీగా ఉన్నాడు చూపిణి ఈ ఇంటికి సంబంధించినంత వరకు నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే నువ్వు మంచి నిర్ణయాలే తీసుకుంటావని నాకు తెలుసు కదా చాలు బామ్మా షణ్ముఖ షణ్ముఖ భాష పిలుస్తున్నారు ఆల్రా మంత్రం అంటే వెళ్ళొస్తాను అలాగా ఏమిటి అంతా ఒకే టైప్ లో ఉంది భాష ఈ వెంకటప్పయ్య దగ్గర ఎక్కువ మాట్లాడకు మహా డేంజరస్ ఫెలో నాకెందుకో భయం అవుతుంది బామ్మ ఇక చూడు నేను నిన్ను మదన్ నమ్ముకుని ఇక్కడికి వచ్చిన నాకేమైనా అయిందా అంటే మీ ఇద్దరిదే జవాబుదారి ఇద్దరం అక్కర్లేదు నేను ఒక్కతనే చాలు అమ్మా బచాయించిన ఇదే కిచెన్ చూసుకో సామ్ కోటల కిచెన్ కన్నా మస్తుగున్నది ఇలా ఏదో ఒకటి వాగుతావని మదన్ నిన్ను మూగవాడిగా పంపించాడు నువ్వు మూగవి నేనే మాట్లాడాను ఎవరిది కొత్తగా మగ్గంతు నేనే మూగవాడితో మాట్లాడుతున్నా కొత్త వంటవాడు వచ్చాడు మన మదన్ కనిపెళ్ళాలి లేదు కాస్త ఇలా వస్తావా ఇదిగో వస్తున్నా పిలిచావమ్మా అమ్మా నా టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను కబోర్డ్ లో ఉంది కొంచెం తెచ్చిస్తావా ప్లీజ్ టవల్ అవును తలపేసి ఏంటి బామా కన్నార్పకుండా చూస్తున్నావు ఎంతసేపు అయినా అలాగే ఏంటి చాలా సేపటి నుంచి డబ్బులో ఉన్నావు కదా జలుబు చేస్తుందేమోనని ఏంటలో వణుకుతున్నావు లేదు రెండు రోజులుగా మలేరియా వచ్చినట్టు ఒకటే చాలి ఎంత టైట్ గా ఉంది మీదే సైజ్ భామా 40 అబ్బా అదేమిటి బస్ నంబర్లు చెప్తున్నావు భామా ఇది కొంచెం ముడేసి వెళ్తావా ప్లీజ్ ఏంటి బామా అక్కడ నుంచున్నావు నిన్నే అడిగింది కొంచెం ముడేసి వెళ్ళు చాలు బామా ఇదేమైనా తాళా రైట్ రైట్ అక్కడ కలశం పెట్టు ఏ దండలు సరిగ్గా కట్టండి రా తిరిగి వెళ్ళండి నువ్వు పద వెళ్ళిపో నువ్వేమిట్రా చూరా అబ్బా ఉడిచొస్తామిట్రా హాయ్ జాను ఎలా ఉన్నావు రండి నమస్కారం ఏమిటి జాను ఇంకా మ్యాక్సీలోనే ఉన్నావు ఏమిటి తొందరగా పట్టు చీర కట్టుకుని కిందకి రావే వస్తున్నా బామా ఏమిటిదంతా పూజ ఏం పూజ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం ఎందుకు అయ్యో సత్సంప్రదాయం అని ఇంట్లో పుట్టి వరలక్ష్మి వ్రతం ఎందుకని అడుగుతున్నావా ఐదవతనం నిలవాలి జీవితాంతం పసుపు కుంకుమలతో వర్ధిల్లాలని సుమంగళి పూజ చేస్తారు ఇవన్నీ నువ్వు చేయనేలేదా తెలియదానే తెలుసు బామా కానీ నాకు ఇవన్నీ ఏమీ లేవుగా మరెందుకు ఇవన్నీ ముత్తైదుకు కదా పసుపు కుంకుమతో ఉండాలని ఇదంతా ఏర్పాటు చేశాను జీవితాంతం ఇలాగే ఉండాలని తీర్మానించుకుంటే నీ ఇష్టం నీ మనసు కష్టపడకూడదు కదా వాళ్ళందరినీ వెళ్ళమంటాను ఆగాగు పర్వాలేదు వాళ్ళ వాళ్ళ భర్తలు బాగుండాలని మన ఇంట్లోకి వచ్చి పూజ చేస్తున్నారు మనకే కదా పుణ్యం
నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? రమ్మన్నారు కదా, వెళ్ళి పట్టుచీర కట్టుకొస్తాను. ఏంటి తైతక్కలు, అక్కడ అందరూ వరలక్ష్మి రథం అని భయభక్తులతో కూర్చుని ఉంటే నువ్వు ఇక్కడ రుక్కు రుక్కు అని తైతక్కలు ఆడుతున్నావా? రావేలాగా శాస్త్రం సంప్రదాయం తెలియకుండా పెంచి నిన్ను నాశనం చేశాడు మీ నాన్న. రమ్మన్నాన్న మర్యాదగా చెప్తే వినవు, చెప్తే వినవు, నువ్వు ముండికేస్తావా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. తమలపాకులు ఎక్కడా? శరణ్యేత్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. పువ్వులు పర్వాలేదే శభాష్, చూసి రమ్మంటే కాల్చొచ్చేట. నీ పేరేమిటి? పాపం పుట్టు మగవాడు. నేను రెడీ అయిపోయాను. ఎలా ఉన్నాను? మన్మథుల్లో ఉన్నానా? నీకే చక్కగా ఉన్నారు. ఎప్పుడు వచ్చారు విశాలక్ష్మి గారు? ఏమైంది? కాఫీ తాగారా? చాలకి పాప ఏడుస్తుంది. అదేం చేసిందో దాన్ని అడుగు. మీరండమ్మా. ఏం చేశావు? రుక్కు రుక్కు పట్టు చూస్తుంటే అమ్మ వచ్చి టీవీ ఆఫ్ చేసింది. సరే పాటే కదా, కూడా పాట పాడతారు. అయ్యో అది బోరు, నాకు రుక్కు రుక్కు పాటే కావాలి. సరే ఎడు. సుబ్బలక్ష్మి పాడతానని చెప్పింది, అది రాలేదు. నాకా పాటలు రావు, ఎవరికైనా వస్తే పాడండారా? ఎవండి మీరు పాడండి. అందరూ మాట్లాడుతుంటే ఎలా? ఎవరైనా పాడండి. ఏమైంది నీకు? పాట పాడమంటే పాడేయడమేనా? పాటే రాదు నీ మొహానికి, పాట కూడా అవసరమా? కాస్త నోరు మూసుకో. రుక్మిణి నువ్వే పాడరాదు? పాడు భామా. పాడు రుక్మిణి పాడు. రుకు 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 అరే బాబా రుకు ఓ మై డార్లింగ్. భామా ప్యారీ జాను గుమీ అల్లుకో. రుకు 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 అరే బాబా రుకు ఓ మై జాను గుమీ అల్లుకో. రుకు 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 దేశ్ దిల్ మేరా ధడ జయదేవుడు అష్టపదిలాగుంది, అర్థం తెలిస్తే ఇంకా బాగుంటుంది. కళ్ళు కళ్ళు కలిపేనే కోరి నేలు తెలిపేనే నమ్ముకుంటే ఎర నిలిపేనే కుంకుమనే కాపాడే గుండెలోని నీ వాడే శిక్షకే. గొడవలు వస్తే డోండి పొరబాటు లేని బతుకే చాంగ్రి. నీ కుటుంబమే ఒక కోవెల, నీకు సౌభాగ్యం వైభోగం సంసారమే మగు. హస్బెండ్ విడిపోయాడే
తోటమంటే తోటల్ వేస్తే నాకింకదాని పైలేదే తెస్తే ప్రేమ పంచిన ఈ పుట్టిల్లే ఏదో ఉల్లాసం ఉత్సాహం కురిపించు ఇది స్వర్గమే ఆయన గారి కోసం పెట్టుకుంటున్నాను అనుకోకు, అది ముగిసిపోయిన కథ. పిలిచారా? జానకి బుద్ధి చెప్పడానికి పాట పాడేవి బ్రహ్మాండం. దానికి అర్థమైంది లేదో కానీ నేను బాగా అర్థం చేసుకున్నాను. జానకి నిదులేని చిన్నపిల్ల, మీరు పెద్దవారు, మీకు అర్థమైంది అదే చాలు. మీరు మనసు పెడితే అన్ని సక్రమంగా. ఇప్పుడే మనసు పెట్టాగా? ఏం పడవు నువ్వు?
ప్రేమ 50-60 దాటిపోతే మధురం. అంటే ఎంత వయసు వచ్చినా ఒకరికొకరు తోడు ఉండాలని ఇండైరెక్ట్ గా చెప్పావు. నేనన్నది ఒకరికి ఒకడు రెండు ఒకటే కదా, ఇది కూడా నాకు అర్థం కదా. లేదు 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 లేదు, మీరు అపార్థం చేసుకున్నారు. నేను జానక్ గురించి పాటలో పాడింది, మీరు క్రాస్టాక్ లో విని ఏంటంటో అనుకుంటున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది జరగనే జరగదు, ఇది కుదరదండి. ఎందుకు కుదరదు రుక్మిణి? సాధ్యం కాదు, ఇది జరగనే జరగదు. ఏమిటి రుక్మిణి టెన్షన్ అవుతున్నావు? అదే, ఒక మగాడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటే మీకు ఎలా ఉంటుంది? అలాగే జరగదు. మునుస్వామితో ఏం చెప్పానో అదే చెప్తున్నా. మునుస్వామి ముందు ఆసాములకు ఏం చెప్పానో అదే చెప్తున్నా. ఇంతకు ముందు నన్ను చాలా మంది ఆసాములు అడిగారు, అందరికి ఇదే మాట చెప్పాను. ఏం చెప్పాను? నాకు పెళ్ళైపోయింది. మీకు శారదం ఉందిగా, అలాగే నాకు శివశర్మ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడో ఉన్నాడు, కాశీ రామేశ్వరం నుండి 10 ఏళ్ళు అయింది, రానేలేదు. అది అప్పుడే నాకు ఎందుకు చెప్పలే? అప్పుడు తోచలేదు, ఎక్కడ చెప్పనిచ్చారు. చేతిలో రోజా పువ్వు పెట్టి ఏడుస్తుంటే ఏం తోచొస్తుంది? సరే, 10 సంవత్సరాల ముందు నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాడు తిరిగి వస్తారంటావా? వచ్చి చేస్తే వచ్చేస్తే. రుక్మిణి, ఒకవేళ అతను వచ్చినా సరే నీకు అతనికి డైవోర్స్ ఇప్పించేస్తాను. నీకు వేరే పని లేదా? అమ్మాయికి ఇప్పించింది చాలదా? ఇలా చూడండి, చేతికి 5 వేళ్ళున్నాయి, 5 ఉంగరాలు పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నది ఒకటే మేడా, ఒకే తాళి వేసుకోగలం, ఇది జరగదు. రుక్మిణి, నువ్వు చాలా కోపంగా ఉన్నావు, ఇప్పుడు ఏం డిస్కస్ చేయక్కర్లేదు, బాగా ఆలోచించి మన జీవితాల గురించి నిర్ణయించు. అయ్యో, మీరు నిర్ణయం కోసం వెయిట్ చేయండి, నేను మా వారి కోసం వెయిట్ చేస్తా. ఈశ్వర మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతి ఇంతే. ఎవరు ఏమిటి అనేది ఈరోజు కనిపెట్టేస్తా. ఆటోను ఫాలో అవుతామే. డబ్బులు అయ్యా, ఇల్లు వేళ వదిలేస్తుంటే ఇంకొకటి చుట్ట కోసం నిప్పటికి అంట, డబ్బులు తీసుకో. చిల్లరా, తడిసిమెంటు తాకరాదు. ఏందయ్యా సుబ్బారావు, వ్యాపారం బాగా జరుగుతా ఉండదా? రుక్మిణి, ఏంది నడిచిపోతా ఉండవా?
ఇంటికి కదా పోయేదే దా సైకిల్ ఇచ్చాలో బాధ నీకు సిగ్గు అనుకుంటే నువ్వు సైకిల్ ఇచ్చాలో కూర్చో నేను పరిగెత్తుకుంటా వస్తా వద్దు ముస్వామి నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్దాం మీతో నేను వచ్చి మాట్లాడాలి మాట్లాడు ఆ రోజు పువ్విచ్చారే నేనీ లేదే మదన్ కు పువ్విచ్చారే ఓ అర్థమైంది అర్థమైంది ఏంద్రే పువ్వు తెలుసుకుంటే నువ్వే స్ట్రీట్ గా ఇచ్చి ఉండొచ్చు కదా పానకంలో పొడగలాగ మధ్యలో బ్రోకర్ ఎందుకు అంటావు ముందు ఫ్రెష్ గా పువ్వు తీసుకోమైంది ముస్వామి నువ్వు తాకతాని నాకు వీణాగానే అనిపించింది వాయించినావా అయ్యో నేను వీణా వాయించలేదు నువ్వు నాకు పువ్వు ఇవ్వకూడదు ఏ ఓ అయ్యో నీ మొగుడు ఎవరాడు విశ్వనాథ శాస్త్రి పోయినాడా నువ్వు విండో అయినా పర్వాలేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను విండోనా అదే విధవ అయ్యో అది విడో మునుస్వామి నువ్వెవరైనా పర్వాలేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అలా కూడా చేసుకోలేరు ఏ మనకు అడ్డంగా ఒకటి వచ్చాడే ఎవరాడు అదిగో మనం చూసేటప్పుడు దిక్కులు చూస్తున్నాడే చెవులో పువ్వు పెట్టుకున్నాడు వాడే వాడు పువ్విస్తానన్నాడా అవును నువ్వైనా ఇంగు డబ్బాలో పెట్టుకుని తిరుగుతున్నావు వాడు చెవులోనే పెట్టుకుని తిరుగుతున్నాడు అదిగులే నీకొద్దు నేరుగా ఇంటికి పో రోజా పువ్వు గొప్పదా మల్లె పువ్వు గొప్పదా నేను ఇప్పుడే తేల్చేస్తా పువ్వు పెట్టుకుని చెవిని కొరికి పారేస్తా చెవి కొరికిన వెంటనే ఉమ్మేయండి చెవంతా గుబురు గుబురుగా బొచ్చు ఎంతగానన్నా దీంట్లో వాడు నేనే గొప్ప నువ్వేం దిగులు పడదు టెక్నిక్ గా ఉమ్మేస్తా నువ్వు పో పెద్దాయినా ఇటు ఒక చెల్లిని చూశారా ఒక్కట్ట భామ భామ రుక్మిణి అరే రుక్మిణి ఎన్నికడు తెలుసా బ్రతకపోయిన తీగ కాళ్ళకు తగిలినట్టుంది తగులు కొనని నువ్వు తగిలిచ్చేవాడిని నేను కొట్టండి మన ఏరియాకు సైట్ వేస్తున్నాడు ఈడు కొట్టండి రా ఎవరికి ఇవ్వాల్సిన ఫ్లవర్ ని చెరువులో పెట్టి తిరుగుతా వెళ్ళి కొట్టండి కొట్టండి చెవిటి పాడ కొరికి పాడు పని నేను ఎక్కడున్నాను తెలియకుండా ఇదేంది వేలు చెయ్యండి నేను చెప్పినానా ఇదే ఇది రెండు ఇది మూడు అయ్యో మీ వేలు మార్చిందే మార్చి మార్చి కుట్టాను కదా స్పృహలోకి వచ్చినావా స్పృహలోనే ఉన్నాను స్పృహలోకి వచ్చినా అంటే కొట్టడరా ఏమిటా స్పృహలోకి తెచ్చి మరీ కొడుతున్నారు స్పృహ లేనప్పుడు కొడితే నొప్పి తెలుస్తుందా అదే తెలుస్తుంది అందుకే స్పృహ తెప్పించి కొడతాం కొట్టండిరా మదన్ నువ్వు వచ్చినావా నాలుగు కుమ్ములు కుమ్ము మదన్ పచ్చి సమయానికి మదన్ ఇది తెలుసా నీకు నాకెందుకు తెలియదు నేను చెప్తాను నన్ను వదిలేమని చెప్పు వైట్ చేస్తాను అతను వచ్చి చెప్పే వరకైనా కొంచెం గ్యాప్ ఇవ్వరా అతను వచ్చి రెడీ చెబుతాడు ఆ తర్వాత కొట్టండి రాజీ జరిగేటప్పుడు మాత్రం బూజు తలపకూడదు మదన్ ఎవరాడు వాడు చెప్తే నమ్ముతావు నువ్వు నువ్వు చెప్తే నేను నమ్ముతా రుక్మిణి మొగుడు నమ్మను కాలేదే చూసావా నమ్ముతానన్నావు నమ్మడం లేదు అందుకే నీకేం చెప్పండి నేను అరే కోపడదు నువ్వు చెప్తే నేను నమ్ముతా రుక్మిణి మొగుడు వెంకటప్పయ్య తిరిగి వచ్చేశాడు అయ్యో ఆ రోజు విశ్వనాథ శాస్త్రం చెప్తివే అది చెప్పాను ఇద్దరు ఒకటే ఇద్దరు కాదా ఇద్దరు కాదయ్యా విశ్వనాథ వెంకటప్పయ్యని చాంతాడు అది ఎందుకని ఆ పేరు షార్ట్ చేసి నువ్వు నమ్మడం లేదు వెంకటప్పయ్య విశ్వనాథ శాస్త్రి వెంకటప్పయ్య రెండు పేర్లు నాకు తెలుసు కదా నీకు తెలియదే ఉంది మదన్ పెళ్ళయ్యాక వదిలేయటం తప్పే కానీ ఇందులో నా తప్పేమి లేదు అది ఆపు చాలు అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్పు ఓకే చూసావు ముస్వామి వదిలేసి వెళ్ళిన మొగుడు మనసు మారి రుక్మిణిని వెతుక్కుంటూ వచ్చాడయ్యా నువ్వు రుక్మిణి విషయంలో తలదూర్చడం తప్పు మొగుడు వచ్చినదంటే మన లవ్ ఫెయిల్యూరా అవును ముస్వామి ఏదేవైనా రుక్మిణి పరాయవాడికి అర్థంగా పతివ్రత మర్చిపో ఎట్లా మర్చిపోయేది తచ్చే వరకు నేను రుక్మిణిని మర్చిపోలేను మదన కృష్ణునికి అద్దె చెన్నాళ్ళైంది ఆరు నెలలు అయింది దేనికి అడిగినావు ఇప్పుడే ఆ పక్క సందులోకి వెళ్ళాడు ఏయ్ ఉండరా వస్తాను ఉండు కృష్ణ ఏయ్ ఎవరా బాడిగా ఎందుకు రా చంపుతాను నన్ను సరే పోవయ్యా హలో పోలీస్ స్టేషనా హలో ఎందుకు పోలీసులు ఫోన్ చేస్తున్నారు వీడిని పోలీసులకి పట్టించి రుక్మిణిని పోలీస్ స్టేషన్ కి ఇడుస్తారు ఏమిటి రుక్మిణి ఎందుకు పోలీస్ స్టేషన్ రావటం ఇప్పుడు కృష్ణ నడుచుకుంటూ వెళ్ళాడే అతనే రుక్మిణి మొగుడు వీడా శివశర్మ అని బాస్ చెప్పాడు వీళ్ళంతా మునుస్వామి నాయుడు అంటున్నారు ఇది ఎలాగా అతనే శివశర్మ గారే మనసు విరిగిపోయి మునుస్వామి నాయుడుగా కన్వర్ట్ అయ్యాడు ఈ రుక్మిణికి ఎంత మగాలపిచ్చిందో తెలుసా నీకు ఇక్కడ మునుస్వామి అక్కడ మీ మామగారు తోకాడిస్తూ కుక్కలాగా దాని చుట్టూ తిరుగుతున్నాడు చివరికి ఇంటి తాళాలు కూడా దాని చేతికి ఇచ్చే లెవెల్కి వచ్చింది వ్యవహారం నా సెటప్
అదే వంట మనిషి కౌశల్య దాన్ని ఇంట్లో నుంచి తరివేసింది. అది తెలుసుగా. ఎట్లా? మీరు చెప్పారుగా. అదే విధంగా ఆ రుక్మిణి మాట విని నన్ను కూడా ఏదో ఒక రోజు ఇంట్లో తన తరివేస్తారు మా బాసు. అందుకే ఈ మునుస్వామి నాయుడు రుక్మిణి మూడన్న విషయం మీ చెవిలో వేసింది. అది వింట వల్ల ఏం ఒరుగుతుంది? మీరెళ్ళి శాస్త్ర చెవిలో వేయండి. రుక్మిణి కట్టు ఇక మీ రాజ్యమే. కౌశల్యం తిరిగి తెచ్చుకుని కుందులు దొంగిలించవచ్చు. కుందులు దొంగతనం గురించి నీకే తెలుసు? వీడియోలో చూశాను. అయ్యో వీడియో షాప్ దాకా వచ్చిందా? రేపు ఇంకా ఈటీవీ జెమిని టీవీ కేబుల్ టీవీ అన్నిట్లోను. ఇక్కడ మాట్లాడడం కాదు, శాస్త్రి గారి చెవిలో వేయండి. రుక్మిణి మొగుడు వచ్చేసాడా? ఈ సెల్లర్ మీద ప్రమాణం చేసి అవుతున్నానన్నా. వాడు వచ్చాడు. ఇదేమన్నా భగవద్గీత? దీని మీద ప్రమాణం చేయడానికి మీరు నమ్మకపోతే నేనేం చేస్తాను? ఏమిటి? ఆ రుక్మిణి మొగుడు ఉన్నాడే మునుస్వామి నాయుడు, మహామరుటోడు. రుక్మిణి మొగుడు శివశర్మ కదా, శర్మను పట్టుకుని మునుస్వామి నాయుడు అంటూ తిక్కగా మాట్లాడతావే. తిక్కగా మాట్లాడలేదన్నా, తిక్కవరం మునుస్వామి. శివశర్మే కన్వర్ట్ అయ్యి మునుస్వామి నాయుడు అయ్యాడు. వాడు మునుస్వామి కాదు, మొరటు స్వామి. ఏమి కుమ్ముడు కుమ్మారు తెలుసా? అంత కుమ్ములాట్లో కూడా నాకు దెబ్బలు తగిలాయి కానీ మీ సెల్లర్కి మాత్రమే తగల్లా. ఏడ్చేవులే. కానీ మదన్ వచ్చాడు, నన్ను కాపాడాడు. నిజంగా నా పాటి భగవంతుడు. మదన్ ఎందుకు వచ్చాడు అక్కడికి? మదన్ ఊరికినే వచ్చాడు. కానీ ఒకటి నేను కరాఖండగా చెప్పేశాను, ఈ వంక పెట్టుకుని నువ్వు మళ్ళీ మా ఇంట్లో దూరే ప్రయత్నం చేయొద్దు అని. రుక్మిణి మొగుడికి నీకు ఏమిటి గొడవ? నేను రుక్మిణి వెంట వెళ్ళటం వాడు చూశాడు. ఆవిడ వెనక నువ్వెందుకు వెళ్ళావురా? అందరూ వెళ్ళారు, నేను వెళ్ళాను. కానీ ఆ మొరటోడేమో అందరిని వదిలిపెట్టేసి నన్ను ఒక్కడిని మాత్రం ఊత కొట్టడం వచ్చాడు. అన్నా ఆ రుక్మిణి ఉంది. రామా రుక్మిణి అమ్మడు వద్దా అన్నా. బాలు జ్యువెలర్స్కి వెళ్ళి అమ్మాయికి నగలు కొందాం అన్నాను. అది చెప్పేందుకే వచ్చాను. చెప్పాను. తల మీదేంటి? విభూది కుంకుమ రోజు పెడుతుంటానే. పెడాస్త్రి. నాకు మెదడు బాపు అందుకని. అన్నా నేను వెళ్ళి కారు రెడీ చేసుకుని వస్తా. రుక్మిణి నువ్వు మాతో పాటు నగల షాప్ కి రావాలి. అయ్యో నేనెందుకండి? అదేమిటిది, ఇక మీద నువ్వు మా ఇంట్లో ఒకతివి. నానా నేను రెడీ. వస్తున్నాం. ఇది జాగ్రత్తగా విను. కాయ్ కలవు కయ్యూ. నువ్వే నవ్వి మీ నాన్న మారు వేషంలో ఉన్న సంగతి బట్టబయలు చేసేట్టున్నా. మా నాన్న మారు వేషంలోనే కాదు, సారీలో ఉన్నారు. జోలీ కే పీచే బాడీ, బాడీ కే పీచే డాడీ, డాడీ కే పీచే. అమ్మో ఇంత పెద్ద షాపా? బాగుందా? నీకు నచ్చిందా నాన్న? నీకు బాగుంటే సరే. నీకు బాగున్నది అమ్మేంటి నిన్నగలుగుంటుంది? నీకేం లేవా? వద్దమ్మా, వాళ్ళ నాన్న కోటీశ్వరుడు కొంటోంది. మా నాన్న లేని వాడే. ఎవరన్నది? కొత్తగా ప్రమోషన్ వచ్చి అండర్వేర్ నిండుగా డబ్బు పెట్టుకొచ్చాను. ఏది కావాలని అడుగు, కానీ చిన్నది అడుగు. మీ దగ్గర 100 రూపాయలు గొలుసుందా? నా దగ్గర 100 రూపాయలు ఉంది, మీ దగ్గర గొలుసుందా? ఇది ఎలా ఉంది నాన్న? బాగుంది. ఏటో అంతా బంగారమే కనిపిస్తుంది. ఏ మదన్! రుక్మిణి. అదే రుక్మిణి, కొంచెం ఉండు. బాగా వేసుకున్నావు మేకప్, ఫస్ట్ క్లాస్. సరిపో. సరే కానీ 50 రూపాయలు కొట్టించు. ఎందుకు? అదే మీనాచమ్మ కామర్చలేదు, ఓ గొలుసు తీసుకురమ్మని నాకు 150 ఇచ్చింది. ఈ కొట్టు వచ్చే ముందే నా కొట్టు వచ్చేసింది, 50 రూపాయలు లాగించేశాను. ఇప్పుడు 50 తగ్గింది కొట్టు. ఇప్పుడు చేతులు లేదే. అదే అబద్ధం. అయితే నేను తీసుకుంటాను. ఎవరయ్యా నువ్వు? ఆడవాళ్ళ దగ్గర ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తున్నావు. ఈయన ఎవరని అడుగుతున్నారా? అవును ఎవరు? చెప్పానుగా యాత్రలకు వెళ్ళారు, తిరిగి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే మన మీనాక్షి వాళ్ళ అమ్మ. పొద్దున్నేనా మునుస్వామి నాయుడు ఇంత పెద్ద తాగుబోతా? పెద్ద తాగుబోతు మునుస్వామే, నాకంటే ఈ జోసెఫ్ కంటే పెద్ద తాగుబోతా. జోసెఫా? అయ్యో మీకు తీర్థయాత్రలు ఎక్కువైపోయాయి, మీరు మునుస్వామి అనేది మర్చిపోయారా? తాగుడు ఎక్కువై మతం మార్చుకున్నారా? చూడు 50 కొట్టించు, నువ్వు ఎలా పిలిచినా పలుతావు. మీ అండర్వేర్ లో మీ పాకెట్ లో 50 రూపాయలు ఉంటే కొట్టేయండి పోతాడు. 50 అడిగితే 500 రూపాయలు వచ్చినాయి, నీకు ఇంత పలుకుబడి? ఎంత భార్య అయినా పబ్లిక్ ఎలా ప్రవర్తించకూడదు, వెళ్ళండి. భార్య? ఓ వస్తానే. 150 గొలుసు కాదురా, నా దగ్గర 500 ఉంది. పలుపుతాడంత గొలుసు పార్సిల్ చేసి కుర్రాడి చేత పక్కనున్న పటాస్ కొట్టి పంపించి ఒక తేడా వస్తే ఊరుకోను. అమ్మా 100 రూపాయలు కావాలని భాషతో చెప్పాను. ఫోన్ లో నాతో చెప్పుండొచ్చుగా, వాడు అసలే మోగాడు. 100 రూపాయలని ఒకే పేపర్ లో రాయకుండా ఒక్కొక్క రూపాయి 100 పేపర్ లో రాయడం మొదలు పెట్టాడు. నేను అర్థం చేసి తీసుకొచ్చా. అయ్యయ్యో సార్, సారికేనయ్యా ఇది? ఏదైనా కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తారా? పాత కంపెనీని వదిలించుకుంటున్నారు. వదిలించుకోవటమా? ఊరుకోరా, అది ఆయనకి దీంట్లో 100 రూపాయలు ఉన్నాయి.
యాభై రూపాయలు చెప్పను, 2000 క్వార్టర్లు. దీంతో నువ్వు రుక్మిణిని మర్చిపోవాలి. 2000 క్వార్టర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం వస్తే అప్పుడు కూడా నేను గుర్తు రావాలి, కానీ రుక్మిణి మాత్రం గుర్తు రాకూడదు. నీకేమైనా కావాలంటే నా దగ్గర రా, నేను డబ్బిస్తాను. మాట మారకూడదు. మాట తడబడుతుంది తప్ప మారదు. ఈ క్షణం నుంచి నేను రుక్మిణి భర్తని కాదు. వీడి మీద ఒట్టేసి చెబుతున్నా. అయ్యో, ఒట్టేసేందుకు నేను దొరికానా అన్నా? ఇది చాలా అన్యాయం. ఇతను రుక్మిణి భర్త కాదన్నా. నేను రుక్మిణి భర్తని కాదు, నేను చెబుతున్నాను కదా, ఇతను రుక్మిణి భర్త కాదు అని కదరా. ఆయన చెప్తున్నాడు, నువ్వు తిప్పి తిప్పి అదే చెప్పి చంపుతున్నావు. మీ ఇంట్లో వంటవాడు మోగవాడైతే మీ సెక్రటరీ చెవిటివాడా? ఎవరు చెవిటోడు? నువ్వేనయ్యా. ఎందుకయ్యా చెవిటి మిషన్ చెవిలో పెట్టుకోకుండా పాకెట్ లో పెట్టావు? నువ్వు గుడ్డోడివి. చెవిటి మిషన్ అది సెల్లర్ ఫోన్. మోడల్ మారి ఉంటుంది. రా రుక్మిణి రా. ఎవరు వచ్చారు చూడు. ఈ పక్కకు తిరిగితే ఎవరో చెప్పచ్చు. ఇదిగో అడి తిరగబోయా. నన్ను క్షమించరు. ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే నేను అడుగుతున్నా. మునుస్వాగత రావాలి, ఇతను ఎందుకు వచ్చాడు? నువ్వు నోరు మూస్తావా రుక్మిణి? నేనేమి ఆయన ఇక్కడ రమ్మన్నాను. మరి మునుస్వాగత రావాలి, ఇతను ఎందుకు వచ్చాడు? దీనికి కూడా సబ్స్టిట్యూటా? మీరు కాస్త నోరు మూసుకుంటారా? ఈయన గారి నమ్మకుడు మీరు అదేగా చెప్పారు. అవును. మరి మునుస్వామి జోసెఫ్ మునుస్వామి ఇద్దరు మొగుళ్ళ చండాలం అన్నా, నేను చెబితే విన్నారా? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వెంకటప్పయ్య, ఊరికే ఆవేశపడకండి. ఇప్పుడు ఇతను జోసెఫ్, దీనికి ముందు మునుస్వామి, అంతకు ముందు శివశర్మ. ఎవరు శివశర్మ? ఒంటి మీరు మరీను తాగి తాగి అన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు శివశర్మను మర్చిపోయారు, రేపు మునుస్వామిని మర్చిపోతారా? నాకు అన్ని గుర్తున్నాయి. నేను తాగలేదు, ఇతను మునుస్వామి కాదు. కన్వర్ట్ అయితే పేరు మారుతుంది, మనిషి మారుతారా? ఇలా చూడండి, మీతో మునుస్వామి నామగుడని ఎవరు చెప్పారు? మదన్. నేను మదన్ని కాదుగా, నేను రుక్మిణిని. నామగుడెవరో నేను కదా చెప్పాలి. అంతా అయోమయంగా ఉంది. మొదటి నుంచి వద్దామా? జోసెఫ్ మునుస్వామి శివశర్మ పర బయటికి. ఇప్పుడు శివశర్మ మర్యాదగా బయటికి వెళ్ళమంటున్నాను, పోకపోతే ఇంట్లోంచి తన్ని తెరివేస్తారు. పో బయటికి. జోసెఫ్ మునుస్వామి శివశర్మ తర్వాత ఎవరు? బయటికి. అలాగే అలాగే. టోటల్ కన్ఫ్యూజన్, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పండి, జాగ్రత్త, ఈయనెందుకు ఇక్కడ? అదే నేను అంటున్నది. మీ ఇద్దరి మధ్య నేనెందుకు? నాకు ఇది కావాలి, ఇంకా కావాలి. రుక్మిణి, నాలాంటి తాగుబోతును కట్టుకుని నువ్వు పడ్డ పాటలు చాలవా? నేను మందు లేని గ్లాసుని, మాడిపోయిన ఫేస్ని, కొట్టేసిన పుల్లుని, కట్టలేని బిల్లుని. అయ్యా, తొందరగా పరిగ్రహణం చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆమేన్. సార్, మీకు తెలియదేమీ లేదు, కొత్తగా నేను చెప్పేది ఏదీ లేదు. ఇక నా కన్నులు మీవిగా చేసుకుని చూడండి. ఈ కన్నుల్లో ఆనంద బాష్పాలు తప్ప ఇంకేమీ చూడలేదు. నీ చెయ్యి నా చేతి, నా బతుకు నీ చేతులు. నాకేం తొందరలేదు, నేను వెయిట్ చేస్తాను. బట్ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఏమిటా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అవును, దగ్గరికి చేరడం లేదు, తెలిసిన విషయమేగా. నేను ఎన్నో విధాలు ట్రై చేశాను, పని చేయలేదు, చాలా కష్టంగా ఉంది. ఏం చేద్దామంటావు? నువ్వు ఐడియా చెప్తావా? ఏమిటి నువ్వు? ఏంటిది నూనె? మూడు సున్నాలు, ఓ వెయ్యి. నూనె వేయమంటావా? ఎక్కడ కింద వేయమంటావా? వేస్తే రుక్మిణి కింద పడుతుందా? ఓ, నే పట్టుకోవాలా? మంచి ఐడియా రే, రే బ్రహ్మాండమైన ఐడియా రేవో చెప్తున్నావరా రే. తర్వాత ఉండాలా? నాటి బంధమే నాటిదో, ఏ నాడు పెనవేసి ముడి వేసెను. రుక్మిణి ఇదిగో వస్తున్నా. వచ్చేస్తోంది.
నీ నాటి బంధమే నాటిదో ఏ నాడు పెన వేసి ముడి వేసినో చూస్తూ నించుంటారే రండి అయ్యో నొప్పిగా ఉంది భామ కొంచెం ఓర్చుకో అమ్మా నథింగ్ లైటే కదా అబ్బా కొట్టకి నొప్పిగా ఉంది అమ్మా కొంచెం చేతిస్తారా లైట్ వేయండి అసలు ఎక్కడ నొప్పిగా ఉంది ఇదిగో ఈ రెడ్ లైట్ ఏరియాలో అయ్యో దుర్గమ్మ గారు కాస్త ఊరుకుంటారా నాకేం కాలేదు మీరు వెళ్ళండి వస్తాం భామ 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 కమలమ్మ మొటిమలకు మందిచ్చారే అలాగే నాకు మందు కావాలి నీకు మొటిమల మొటిమల కాదు మచ్చలు మొహం మీద మొటిమలేగా ఉన్నాయి మచ్చలు లేవే అది ఇక్కడ అలా వస్తే చూపిస్తాను నేనే లైట్ చూపిస్తున్నాను కదా నువ్వు ఇంటికెళ్ళు నేను మందు పంపిస్తాను అయితే చూడంటారా ఏంటే ఇదేమన్నా కొత్తగా రిలీజ్ అయిన సినిమానా వెంటనే చూడడానికి నువ్వు వెళ్ళు నేను మందించి పంపిస్తాను అంటున్నాను కదా సరే మందు పంపించండి తగ్గేకొచ్చి చూపిస్తాను భామ మర్చిపోయాను నాకు కూడా ఒక మచ్చ ఉంది ఇక్కడ లక్కీ ఛాన్స్ ఏంటి లక్కీ ఛాన్స్ ఇవాళ ఈ టీవీలో లక్కీ ఛాన్స్ మామ అయ్యో ఏం అడిగినా కకబిక నవ్వుతుంటుంది అయ్యో అమ్మా అమ్మా నేను నడవలేకపోతున్నాను మొయ్యగలవా భామ కష్టంగా లేదా లేదు జాలీగా ఈజీగా ఉంది నేను నీకు చాలా శ్రమిస్తున్నాను సారీ భామ చీచీ యువర్ వెల్కమ్ ఎనీ టైం నేను ఎప్పుడు ఎత్తుకెళ్ళాలో చెప్పు నేనున్నా బామా తీసి అది వద్దంటే ఆఫ్ చేస్తాను అక్కర్లేదు ఉన్నే ఓరగంట చూస్తావా ఓ అరగంట ఉంటుంది బామా ఆయన్ను ఓరగంట అయినా చూస్తావా ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా సరే నమస్కారం మిస్టర్ మదన్ డాన్స్ డైరెక్టర్ గా మీరు హిట్ మీద హిట్ ఇచ్చినందుకు ఈ టీవీ సారీ ఈ టీవీ తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం కంగ్రాచులేషన్స్ మిస్టర్ మదన్ ఇప్పుడు ఓ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పండి మదన్ గారు అడగండి మీ పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు ఏదైనా తెలియజేస్తారా నేను బయటికి వెళ్ళనా అక్కర్లేదు ఉండు ఇందులో ఏముంది రహస్యం అదంతా ప్రేక్షకులతో చెప్తే పబ్లిక్ లైఫ్ అవుతుంది నానా మీరు పబ్లిక్ ఫిగర్ కదండి నేను తెర వెనుక మనిషినండి ఇప్పుడు సీరియస్ గా ఒక ప్రశ్న మీకు వివాహం అయిందా అయిందండి ఓహో పిల్లలు ఎంతమంది ఇద్దరు పిల్లలు పరిమితమైన కుటుంబం అన్నమాట ఎంత వయసు ఏం చదువుతున్నారు రెండో కూతురుకి 6 ఏళ్ళండి రెండో క్లాస్ చదువుతుంది పెద్ద కూతురు చాలా చదువుకుందండి 24 ఏళ్ళు ఉంటాయండి వాట్ 24 ఏళ్ళా ఏంటి సార్ ఇది విచిత్రంగా మాట్లాడుతున్నారు ఇద్దరు పిల్లల మధ్య గ్యాప్ 4 ఇయర్స్ ఉంటే మంచిదంటారు కానీ మరీ ఇంత పెద్ద గ్యాపా నేను కూతురు అని చెప్పింది నా భార్యనండి ఓహో అయితే మీ భార్య పసిపిల్లల అది కావాలి ఇది కావాలని మారం చేస్తుందా అది కావాలి ఇది కావాలని అడిగితే పర్వాలేదండి డైవర్స్ కావాలని అడిగింది ఇవ్వక తప్పలేదండి ఐఎమ్ సారీ సార్ ఎందుకండి సారీ అది మీరు మీ భార్యను వదిలిపెట్టి నాకు సంబంధించినంత వరకు నేను తను వదిలిపెట్టలేదండి ఆవిడతోనే ఉన్నాను ఇది ఆవిడకి అర్థం కాలేదంతే ఈ చట్టం వల్ల ఐ మీన్ కోర్టు వల్ల దంపతులు విడిపోతారేమో తప్ప ప్రేమ ఎప్పుడు విడిపోదండి మిస్టర్ మదన్ యు స్టిల్ లవ్ హర్ ఎస్ పిలిచావా
జీవితంలో ఏర్పడ్డ పరిస్థితులకు బాధపడి ఏడుస్తుందే తప్ప మదన్ దగ్గరికి వెంటనే వెళ్ళిపోవాలని ఒక్క మాట అందా చెప్పు. ఓ అదొక పాయింట్ ఉందా? నేను తొందర పడ్డాను. సారీ డాడీ. సారీ రుక్మిణి గారు. థాంక్యూ. క్యారియన్ 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 ఎక్కడ వచ్చాడు తోటమాలి? సింపుల్ లాజిక్ రా. శివశర్మ మునుసం నాయుడు అయ్యాడు, నాయుడు జోసెఫ్ అని క్రిస్టియన్ అయ్యాడు. క్రిస్టియన్ ఇప్పుడు ముస్లిం కాకూడదు, దీనికి ఇంత ఆశ్చర్యం ఎందుకు? అయ్యో అన్నా, మీకు ఎప్పుడు అదే చేశాన్నా. నీ అన్నది అది కాదు, బాలవాకులు షణ్ముగ శర్మ నాడే భాష. అతను ఒక బాయి. వాడు బాయి కాదు, గర్ల్ అని నేను అన్నానా? ఆ గర్లు బాయి కాదు, ఒత్తుంది బాయి. అంతేలా రా, షణ్ముగ శర్మ ముస్లిం ఎలా అవుతాడు?
ముస్లిం షణ్ముఖ శర్మ అయ్యాడు కదా. ఏమిట్రా వాగుడు? అన్నా వాడు మామూలు ముస్లిం కాదు, మాట్లాడగలిగిన ముస్లిం. అన్నా మీకు నమ్మకం లేదంటే చెప్పండి, నేను నిరూపిస్తాను. నేను కొంచెం నూనె తీసుకొచ్చి కింద వేస్తాను, మీరు భాష అని పిలవండి. వెంటనే వాడు వస్తాడు, జారి పడతాడు, ఆటోమేటిక్గా అల్లా అని అరుస్తాడు, టక్కున పట్టుకుందాం. అవును, ఆ నూనె వేసే ట్రిక్ నీకెలా తెలుసు? అది సినిమాలో, చాలా సినిమాలో చూశాం కదా. వస్తున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తారు చూడండి. అస్సలాం అలైకుం. వాలైకుం సా. పూర్తిగా చెప్పాలా, తొరిగిపోయారు చూశారా? ఇన్ని రోజులు నువ్వు ముస్లిం అన్నది నాకెందుకు చెప్పలేదురా? నన్ను మాఫ్ చేశారు, నేను ముసల్మాన్ అని ఒప్పుకున్నా, కానీ నిజంగా నేను మూగోని. నువ్వు మూగవేరా? ఎవరు కాదన్నారు, ఒప్పుకున్నారు చూశారా? అబద్ధం చెప్పడం కూడా తెలియని మూగ అన్నా. దీనికి అంతటికి కారణం, రండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు, భాషా ముస్లిం మూగవాడ కాడు, అంతే కదా. ఏంటి అంతే కదా? మీరు కాస్త నోరు మూస్తారా? మీరు కాస్త లోపలికి వస్తారా? అయ్యయ్యో అన్నా, లోపలికి వెళ్ళద్దు, మాట్లాడితే ఇక్కడే మాట్లాడండి, మనసు మార్చేస్తుంది. తప్పక అయిపోయింది గోవిందా. రుక్మిణి, కారణం లేకుండా నువ్వే పని చేయవని తెలుసు, భాషాని ఎందుకు ఇంట్లో వంటవాడిగా చేర్చావు? కారణం ఉంది, మానవత్వం కోసం. అతను ఇంతకుముందు పనిచేసే చోట వాడు ఉద్యోగం పోయింది, అందుకే మన ఇంట్లో పనికి పెట్టాను. అతను మిలిటరీ హోటల్లో వంటవాడు. అయ్యో, మిలిటరీ హోటల్లో మటన్ కొట్టేవాడు మన ఇంట్లో వంట చేస్తున్నాడా? ఈశ్వరా, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీకు ఆ భాషకు పెద్ద తేడా ఏమీ లేదండి. అతను పశువులను చంపుతాడు వంట కోసం, మీరు అదే పశువులను చంపే కదా మనీ పర్సులు చెప్పులు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నది. ఇంకా చెప్పాలంటే అతను చంపిన పశువుల కంటే మీకోసం చంపబడ్డ పశువులే ఎక్కువ. అది బిజినెస్, అతను చేసేది అదేగా పాపం. అట్లీస్ట్ అతనైనా పశువులను చంపి మన ఊరి వాళ్ళకి వండి పెడుతున్నాడు, మీరు వాటినే చెప్పులుగా చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దానితో వచ్చిన డబ్బుతోనే ఇల్లు కట్టి ఉంటారనుకుంటా మీ పూజ గదితో సహా. కానీ ఒకటి మాత్రం నిజం, 6 నెలలుగా అతను పాత వృత్తి వదిలేశాడు, వెజిటేరియన్ అయ్యాడు మీకోసం. కానీ మీకోసం ఇంకా పశువులు బలవుతూనే ఉన్నాయి. నేను రాధిక ప్రసన్నం చేశానని దయచేసి. ఏంటి, నేను నమ్మలేకపోతున్నాను, భాష ముస్లిమా? అది మాత్రమే కాదు, మనం మగవాడు అనుకున్నాం కదా, అది అబద్ధమే. చక్కగా మాట్లాడతాడు. ఒరే అమ్మాయి ముసలు పడుతోంది, కొంచెం మాట్లాడు. నేను చెప్పేదేమో బామా రుక్మిణమ్మ. చాలు చాలు, పురాణ కాలక్షేపం మొదలెట్టద్దు. అయ్యో చూసారా నాన్న, బామ ఎంత పనిచేసిందో చూసారా? రారా, ఎందుకు బామ అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పలేదు, అలాగే నిజమో చెప్పలేదు. ఇలా చాకచక్యంగా మాట్లాడి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇలా చూడు, ఎందుకు అబద్ధం చెప్పావో అబద్ధం చెప్పకుండా చెప్పు. షట్ అప్. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏంటన్నా మీరు అనేది? 6 నెలలుగా ఒక ముస్లిం వంట చేస్తున్నాడు, మన ఇంటి ఆచారమే పోయింది, అలా అడగకూడదా? ఇంత నీచువారి పని కొడుగా నీ సిగ్గుమాలే భామలు. నువ్వు మాత్రం 6 ఏళ్ల పాటు ఆ మతంతో సంసారం చేసి వచ్చావే, అప్పుడెక్కడికి పోయింది ఆచారం? అయ్యయ్యో అమ్మాయిని ఏమనకండి. వద్దు బామ్మ, నువ్వే ఒక్కళ్ళతో తీసుకోలేదు, నేనే నీ కూతుర్ని కాదు మా నాన్న కూతుర్ని. నేను ఇప్పుడు ఆయనతో విడిగా మాట్లాడాలి. యు గెట్ అవుట్. షట్ అప్. జానకి, నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. లోపలికి వెళ్ళు, పో లోపలికి. నేనెందుకు వెళ్ళాను నాన్న? నేను నీ కూతుర్ని కాదా? ఇది నా ఇల్లు కాదా? కాదు, నువ్వు నీ ఇంటిని వదిలేసి ఇక్కడికి వచ్చావు, ఇది నా ఇల్లు, రెసిడెన్స్ ఆఫ్ విశ్వనాథ శాస్త్రి. పో లోపలికి. పో. జానకి ఆమా, కొంచెం జరుగుతారా? పోరా. మీరు పొండ్రా, ఎక్కడుంటే చీటి జరుగుతుంది. ఏయ్, సంచి తీసుకుని నువ్వెక్కడికి బయలుదేరావు? ఇందాక మాట్లాడావు కదా, నెల తక్కువ వెళ్ళవా? ఇంటికి పోతున్నా సారు. లోపలికి వెళ్ళి వంట పనులన్నీ మునుపట్లాగానే చేసుకోరా. ఓ, ఇక ముందు నువ్వు ఇక్కడే ఉండాలి రోయ్, కానీ వెజిటేరియన్ ఉండాలి. స్వామి పైకి ఆ బోలు స్వామి, మీద ఉండే వల్ల నాకు మీ లోపలనే కనిపిస్తున్నాడు స్వామి. నన్ను మాఫ్ చేసి లే, లోపల పోరా. రుక్మిణి, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను చూసావా? చాలు కదా. లేదు చాలదు, ఇంకా చాలా మారాలి. మీరు ఏం చెప్పమంటావు? మీ అమ్మాయికి ఇది మీ ఇల్లు కాదని బుద్ధి చెప్పారు, తనింటికి మీరే కదా దారి చూపించాలి, దారిలో పెట్టాలి. ఈ 60 ఏళ్ల వయసులో మీకు తోడు కావాలనుకుంటున్నప్పుడు మీ అమ్మాయి తోడు లేకుండా ఉంటున్నది మీరు గమనించలేదా? శానకి వాళ్ళమ్మ బతుకున్నట్టయితే ఏ మాట నేను అడగవలసి వచ్చేది కాదు. మీకంటే వయసులో చిన్నదాన్ని మీకు బుద్ధి చెప్తున్నానని దయచేసి మీరు. చేరదాంబా, నేను వెళ్ళి అల్లుని మన ఇంటికి తీసుకొద్దామని అనుకుంటున్నాను, నువ్వేమంటావు?
చెప్పు శారదాంబా, ఏదో ఒకటి చెప్పు శారదాంబా. ఆహా శారదాంబ వెళ్ళమంటుంది రుక్మిణి, శారదాంబ ఒప్పుకుంది. నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగకూడదు. నువ్వు లక్షణంగా అడగచ్చు. మా నల్లుడు మదర్ని రమ్మని పిలవడానికి వెళ్తున్నాను. మదర్ ఇప్పుడు ఇంట్లో ఉండడు కదా. అదే షూటింగ్ గీటింగ్ అని వెళ్ళుంటాడని. అతను ఎక్కడికి వెళ్తే ఏమిటి, ఎక్కడున్నా వెతికి మరీ తీసుకురావడానికి వెళ్తున్నాను. సరే అయితే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళొస్తాను. ఇది బాగుంది, ఇప్పుడే అమ్మాయిని చివాట్లు పెట్టాను. అది చిన్న పుచ్చుకుని చిరుగురులు ఆడుతూ ఉంటుంది. నువ్వు దాన్ని సముదాయించి జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. అది కాదు, తెలిసింది ఘోరంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత అన్నట్టు రుక్మిణికి ఎందరు మొగుళ్ళున్నారో నాకు తెలిసింది ఘోరంత, ఇంకా తెలుసుకోవాల్సింది కొండంత. వెంకటప్పయ్య నేనేం చెబుతున్నానంటే, ఊళ్ళో ప్రతివాడు రుక్మిణికి నేను మొగుణ్ణి నేను మొగుణ్ణి చెప్పుకుంటున్నారమ్మా. రుక్మిణి గురించి అనవసరంగా తప్పుగా మాట్లాడుకో. నేనెందుకు తప్పుగా మాట్లాడతాను, 1000 మంది మగాళ్ళు ఉంచుకోమను. ఆ 1000 మందిలో ఒకరుగా మీ నాన్నగారు కాకూడదు కదా. వస్తా ఉన్నా. సార్ సార్ మదన్ ఇంట్లో ఉన్నాడా లేడా? మదన్ లేడు, పోయి తర్వాత రండి. ఫోనింగ్ అవుతాను. నేతను అర్జెంట్గా కలవాలి. అయ్యో మదన్ లేడంటున్నాను కదా, ఫోనింగ్ అవుతాను. అయ్యో నేతను మామగారిని కలిసి తీరాలి. అయ్యో అందుకని లేని మదన్ ఉన్నాడని చెప్పంటావా? ఫోన్ నింగేటప్పుడు ఎత్తుకుంటే అది మనల్ని ఎత్తేస్తుంది. ఉండవా, అర్జెంట్గా కలవాలి సార్. హలో, నేను మదన్ మాట్లాడుతున్నాను. మదన్ లేడని ఎంతమంది చెప్పమంటావో? హలో మున్సామి, నేను మదన్ ని టెలిఫోన్ లో మాట్లాడుతున్నా. హలో మదన్, అక్కడ ఉన్నాడా? హలో మున్సామి, మా మామగారు అక్కడికి వస్తాడు. ఆయన క్రాక్, ఆయన కూర్చోబెట్టి హస్ కొట్టకు, కొంప కొల్లేరవుతుంది. నేను లేనని చెప్పి పంపించేసి. అల్లుడు ఏంటి మున్సామి, నువ్వు కూడా అల్లుడు అంటే? నేను విశ్వనాథ్ శాస్త్రిని మాట్లాడుతున్నా. మీరా? ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. మీరని తెలియక మున్సామి అనుకున్న క్రాక్ అది ఇది అన్నాను. లేదు బాబు, నేను ఇన్ని రోజుల వరకు ఓ వెరిబాగుల వాళ్ళ ఉన్నాను. అలాగా సరే, ప్రూవ్ చేసినందుకు క్షమించండి. కానీ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నేను క్షమాపణ అడగాలనే వచ్చాను. ఈ టెలిఫోన్ కాలు నీ కాలుగా అనుకుని. అయ్యో ఏమిటి మామగారు, మీరు జానకి నువ్వు ఎలాగైనా మన్నించి దాన్ని భారీగా స్వీకరించు. దాని గురించి వివరంగా మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మన ఇంట్లో నుంచే. మన ఇంట్లో నుంచి అంటే? మన ఇంట్లో శివరాత్రి అని ఒక సినిమా, బ్రాహ్మిన్ సబ్జెక్ట్, అందులో డాన్స్ చేసి చేసి మాట మారింది మామయ్య. నేను మారాను కదా, నువ్వెక్కడ మారిపోతావో అనుకున్నా. నువ్వు మారిపోకోవే. అయ్యో నేను సడన్ గా మారలేను, ఒక్కట్ బాడీతో కట్టుబాటుతో ఉన్నాను మామయ్య. ఇలా నేను మారడానికి కారణం ఎవరు అని నువ్వు అడగలేదు. ఓ పుణ్య స్త్రీ తెలుసు. ఎలా అది మీరు ఇప్పుడు చెప్పారుగా. ఆవిడ పేరు రుక్మిణి. యో రుక్మిణి నీకు తెలుసా? రుక్మిణి నీకు తెలుసా? రుక్మిణి నీకు తెలుసా? రుక్మిణి నీకు తెలుసా? జానకి నాకు డైవోర్స్ ఇచ్చి వెళ్ళాక ఆవిడే నాకు వంట చేసి పెడుతుంది డైలీ ఈవినింగ్ 6 to 9. అదే విధంగా పాపని జానకిని రుక్మిణి చూసుకుంటోంది మార్నింగ్ 9 to 5. సరే నీ ఇంట్లో పనిచేస్తున్నానని రుక్మిణి నాతో ఎందుకు చెప్పలేదు? అదే కదా, అదే కదా. భామ రుక్మిణి అంటే ఒకరి గురించి ఇంకొకరు చెప్పనే చెప్పదు, పిచ్చిది. ఆమె నా కమ్మ లాంటిదండి. కాదు బాబు, రుక్మిణికి మీద నీకు అత్తగారితో సమానం. మరి ఆమె మొగుడు కొనేశాను. క్రాస్ టాక్ లో మన మునుసామి నాయుడు. ఎవరిది క్రాస్ టాక్? ఇట్ ఈస్ మై ఫోన్. మామయ్య ఆ మునుసామికి ఫోన్ మాత్రం ఇవ్వకండి, వాడు ఒక లూస్ టంగ్. మామయ్య ఏంటి మామయ్య గొంతు మార్చి మాట్లాడుతున్నారు? అలా చీ, నేను మునుసామి మాట్లాడుతున్నా. నాయుడు గొంతు మార్చుకుండా మాట్లాడుతున్నావా? ఇదేంది ఇది, ఈయన రుక్మిణిని కొనేశానంట కదా, మ్యాటర్ తెలియకుండా పాయన తెలిస్తే నేను కొనపోయినా. అది నీ వల్ల ఏ పని కాదు మునుసామి, చాలా ఫ్యాన్సీ ప్రైస్ ఫోన్ మా మామగారికి ఇస్తావా? ఎంత కొన్నారు? బ్లాక్ లో కొన్నా. నువ్వు చెప్పాలుడు. మామయ్య ఓ పని చేయండి, చిన్నగా ఇంటికి వెళ్ళండి, నేను వచ్చి జానకం తీసుకెళ్తాను. అవును మావయ్య. నమస్కారం మావయ్య. ఉంటాను మావయ్య. అవును మావయ్య, ఏంటి అక్కడ పెట్రోల్ వాసన? ఏం భాష, తడిసి ముద్దై వచ్చా? పెట్రోలు గిరిజనాయలు, నేను నలగ పెట్టుకొని వస్తా. ఎందుకు? ఎందుకా? నువ్వు అయ్యో నాశ పెట్టి మోసం చేసినావు అందుకే. ఏంటి వాగుతున్నావు? నేనేం వాగుతలేను, కానీ నేను ఎంత లవ్ చేస్తున్నావు ఎరికినా మర్యాదగా నిక్కా చేసుకో. నిక్కా చేసుకోలేను, బుర్ఖా వేసుకోలేను, నాకు ఇంతకు ముందే పెళ్ళైంది. అయ్యోరు కూడా పెళ్ళైంది. పెళ్లి కానోళ్ళు కానోళ్ళని చేసుకుంటున్నప్పుడు అయినోళ్ళు అయినోళ్ళని చేసుకుంటే తప్పేంది? ఎట్లా లాజిక్? అయ్యో భగవంతుడా, నాకు ఆల్రెడీ ఒక మొగుడు ఉన్నాడు. ఆ తాగుబోతుడు పైసలు తీసుకుని పోయిండు, ఆయనకన్నా అయ్యోరే మేల్. అయ్యో నేను కూడా మేల్. అయ్యోరు కన్నా ఎవ్వరు మేలు కాదు, ఆయనే మేల్. సరే ఆయన మేల్, నేను మేల్.
మేల్కి మేల్ జమాయించింది కదా, ఇక షాదీ చేసుకో. నేనేరా మదన్ని? గొంతు మార్చి మోసం చేస్తే పాఠానం తాడు. నేనేరా నీ ఫ్రెండ్ మదన్ని? ఆ ఊకుంటే నువ్వే అయ్యో నాయటట్టున్నావా? ఆ ముట్టి అనేలేదు. అరే అరే ఓమో, ఏం చేస్తున్నావు పెద్దమ్మా? అరే ఏం చేస్తారు? అరే నా కళ్ళ ముందు ఏం చేస్తావు? అరే అరే బాయి ముందు బట్టలు ఇస్తున్నావేమో పెద్దమ్మా. అరే నేను చూడాలి. నా జిందగీలై సౌండ్ టైప్ లో ఉండేలేదు. సూపర్ బాయ్ సూపర్ లోకల్ ఎంత బరితెగించిందని నేను ఎక్కడ చూడలేదు. నీచో చండాలో నీ ఇంట్లో ఉండే కంటే ఉరేసుకు చావడం మేలు. జానకి ఏంటంటో మాట్లాడుతున్నావు? ఏమిటమ్మా ఇది? నేను పోతున్నాను. ఏంటమ్మా పోతాను పోతానని అవాచకం మాట్లాడుతున్నావు? నేను చావబోవడం లేదు. నేను నా మదర్ దగ్గరికి వెళ్తున్నాను. నాన్నగారు వస్తే చెప్పు, ఇక మీద పొరపాటు కూడా ఏంటి ఛాయలు రాని చెప్పు. అచ్చరే ఏమైనా డైవర్స్ తీసుకున్న వారితో మళ్ళీ కలిసి నువ్వు? డైవర్స్ అయితే ఏంటి? డైవర్స్ అయినా కానీ నా మదర్ ఇంకా నన్ను మర్చిపోలేదు. వయసు అయిన దానికి ఎంత చప్పర బుద్ధి ఉంటే నా మదర్ నన్నే తలుచుకుంటూ ఎంత పవిత్రంగా బతుకుతున్నాడు. ఇక నా జీవితమే ఆయన. అమ్మా పాపా నువ్వు? అవును పాప స్కూల్ నుంచి వస్తే నువ్వే తీసుకొచ్చి వదిలిపెట్టు. నాన్నగారు అక్కడ రావద్దని చెప్పు, గుర్తుంచుకో. జానకి నా మాట వినమ్మా. అయ్యయ్యో జానకి అమ్మా తొందరపాటు నిర్ణయం కానీ అందమైన నిర్ణయం. బాయ్ బాయ్. ఇక పెత్తనమంతా మందే. నేను ఏకదం పరేషాన్ అయిపోయినా బావా. అరే రే 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 ఏరా చేతీసావు, వెయ్యి బాగా వెయ్యి. ఆ చండాలం అంతా ఇందాక తీసాంగా. యజమానికి భావం మీద ఆశ, భావకు వంట వారి మీద ఆశ. పెద్ద ఆయనతో చెప్పి మీ చీటి దించేస్తాను. ఇప్పుడే జానకి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. జానకి వెళ్ళిపోయిందా? అవును, ఇక మళ్ళీ రాదు. మదన్ దగ్గరికి వెళ్ళింది. అయ్యో ఏ భామ భామ, ఎక్కడికి వెళ్తున్నావు? పెద్ద ఆయనతో చెప్పి నీ అంత తెలిసే వరకు నిన్ను ఎక్కడి నుంచి పోనే ఉన్నావు. నాది ఉడుంపట్టు. వాడదానివా, మగాన్ని కొడతావా? బాయ్ మిగిలింది నువ్వు చూసుకుని ఫినిష్ చేసేయి. నువ్వు బేఫికర్ జామాయి దేకలేదు సాలేకు. అరే ఏమ్రా చెవుడా. కింద తాళం పడితే చెప్పారు ఎవరో వచ్చారని. మీరేనా? నువ్వు? నేనెవరో మీకు తెలీదు, కానీ మీరెవరో నాకు తెలుసు. నేను మదన్ దగ్గర డాన్స్ అసిస్టెంట్ ని. మరి బట్టలన్నీ నీవేనా? ఇవన్నీ నావి కావు, ఆవిడవి. ఆవిడంటే రుక్మిణి. రుక్మిణ? అవును, డైలీ రాత్రి వస్తుంటుందిగా. డైలీ రాత్రులు వస్తుందా? నాకు తెలీదమ్మా, మదని చెప్పాడు ఆవిడ రాత్రి వస్తుంటుందని. నేను పగలే వస్తాను. నువ్వు పగలు, రుక్మిణి రాత్రులునా? ఏంటండి మీరు, రుక్మిణి రాకపోకలు నన్ను అడుగుతారు? రుక్మిణి మదనే ఉంచుకున్నాడు కదా, వంట మనిషిగా ఉంచుకున్నాడు. మీరు అపార్థం చేసుకోకండి. వంట మనిషి? వంట మనిషి బట్టలైతే ఇలా ఏంటి పడి ఉంటాయా? నలిగిపోయి చల్ల చెదరట్టు చేస్తుందా వంట? ఇదిగో చూడండి, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవును కరెక్ట్, తప్పే. అన్ని తప్పులే, నా చుట్టూ జరుగుతున్నావు అన్ని తప్పులే. నేను అర్థం చేసుకోవడమే లేటు. ఇక మీద నన్ను నా మదిని అనుకుని వచ్చాను. లేదు, అప్ప చూస్తే అలాగా చూడండి, చూస్తే ఇలాగా. పోతాను, నేను చెప్పేది వినండి. ఇక మీద బ్రతికి ఏ ప్రయోజనం? చూడండి మదన వస్తే ఏం చెప్పను? చెప్పు మదనికి చెప్పు నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోయానని. మీరు తొందరపడి ఏ అఘాయిత్యం చేసుకోకండి, మదన్ని రానివ్వండి. మదన్ వెళ్ళవే, పైకి వెళ్ళవే. మదన్ అంట మదన్ ఇంకా నన్ను ఏడిపించడానికి. నా మాట వినండి, ఒక నిమిషం ఆగండి. ప్లీజ్ జానకి, జానకి మదన్
మదన్ చానుక్ ఎక్కడా? మదన్ ఎక్కడా? మదన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడే గుర్తు కనబడింది. నేనే వెళ్ళిపోమ్మన్నాను. చానుక్ ఎక్కడా? ఇప్పుడే వచ్చి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఆత్మహత్య చేసుకోవడానికి. ఎందుకు? సావడానికి. అయ్యో సారీ, మీకు మదన్ కి ఏదో సంబంధం ఉందనుకుని ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళింది. అయ్యో ఇందులో తప్పే ఉంది. ఆ సంబంధం గురించి చెబుదామనే కదా నేను ఇక్కడికి వచ్చాను. ఎంత పని చేసావే. చానుక్ చెప్పినంత కరెక్టే అన్నమాట. నువ్వు పులుక్కుంటూ తిరుగుతుంటే అప్పుడే అనుకున్నాను. జానకి కాకుండా నాకు కాకుండా ఎంత పని చేసావే రాక్షసి. భగవంతుడా, ఉండవే ఉండవే. నువ్వు ఉండవే. నీకు మదనికి ఏం సంబంధమో చెప్పి వెళ్ళు. అయ్యో అదో పెద్ద కథ, వదలవే. ఏయ్ ఉండవే. ఎలా పరిగెడుతుందో రాక్షసి. ఎందుకు చావడం? నేనెవరో తెలుసు. బరి తెగించిన బజార్ మనిషి. నీకు ఊరంతా బాయ్ ఫ్రెండ్ చిచ్చి. నేనెవరో తెలియకుండా మాట్లాడుకో. తెలుసు, వగలు నేర్చిన జానవి. నువ్వే గొంతుతో పిలిచా నేను రాను. అయ్యో ఏంటిది భామ? నేను భామను కాదు, నీ మొగుణ్ణి మదన్. అదే పదవి. ఎలా ఉంది నా వేష? అయ్యో మదన్, నీ పెళ్ళానై ఉండి నేనే కనిపెట్టలేకపోయాను. నన్ను క్షమించవా. ఏంటి మళ్ళీ నీళ్ళలో మునుగుతున్నా? నీ కాలు పట్టుకుందామని. కాలే కదా నేను ఇస్తా, నువ్వెందుకు నీళ్ళలో? అయ్యో నన్ను క్షమించు మదన్, మనం ఇలాగే ఉండిపోదాం మదన్. అయ్యో వద్దమ్మా, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. ఏంటి మదన్ జోక్ చేస్తావు? పద నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వే మదన్ అని చెప్పేద్దా. ఇప్పుడే ఆయన నన్ను క్షమాపణ అడిగే లెవెల్కు దిగాడు. నేనే రుక్మిణి వేషం వేసి ఆయన మోసం చేశానని తెలిస్తే కథ మొదటకు వస్తుంది. రుక్మిణి చంపేద్దాం. అయ్యో ఏంటి మాటలు? నేనే మదన్ చంపుదామన్నానా? రుక్మిణి మొల్లోత నీళ్లలో నిన్ను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసి నీట్లో కొట్టుకుపోయింది. నీట్లో కాదు, ఏట్లో. అయ్యో నాకు తెలిసిన తెలుగంతే. మరి బాడీ ఎక్కడా అని అడిగితే? ఇదిగో ఇదో ఒకటి ఉందిగా, నీళ్ళలో పోయిందని చెప్దాం. శారదాంబ నీకు జన్మనిచ్చిన తల్లి, కానీ రుక్మిణి నీకు పునర్జన్మనిచ్చిన తల్లి. పుణ్యవతి వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయింది. రుక్మిణే, కట్టుకున్న మొగుడికి కాకుండా పోయినావు, కాచుకున్న అయ్యూరికి కాకుండా పోయినావు, ఆశపడ్డ నాకు కాకుండా పోయినావు. ఏటాట దినాన్ని పిలుస్తారా? ఏమిటయ్యా అందరూ రుక్మిణి రుక్మిణి అని ఏడుస్తారు? రుక్మిణి ఎక్కడికి పోలేదయ్యా, ఇక్కడే కదా ఉంది. నేనే గనక తలుచుకుంటే. అదే ఆయన చెప్పింది మీరెవరు ఫుల్గా అర్థం చేసుకోలేదు. ఓకే, అదేంటంటే రుక్మిణి ఎక్కడికి పోలేదు, మన మనసులోనే ఉంది అని ఆయన అంటున్నారు. ఇది అది తెలియని సైడ్, ఇది అది తెలిసిన సైడ్. అదే కదా మీరు చెప్పిన దాని ఫుల్ అర్థం. అంతే కదా ఫుల్ అయితే ఓకే. నన్ను విక్రిస్తున్నావా? బ్రహ్మయ్యా మీరు సృష్టి తారుమారు చేసింది. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu FilmNagar.
Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.